ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి గరికపాటి నరసింహారావు గారి ధర్మపత్రి దంపతులకు స్వాగతం, సుస్వాగతం. వారిని సభావేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దాస్యం వినయ భాస్కర్ గారిని, ఈ యొక్క కార్యక్రమానికి దాత అయినటువంటి వదిరాజు వెంకటేశ్వర దంపతులను కూడా సభావేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముందుగా 2 నిమిషాలు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ తిరునగరి అందరి నరేందర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిన విజ్ఞప్తి చేస్తా ఉంది. స్వాగతం, సుమాంజలి పలుకుతారు వారు. తెలుగు నేలపై ఆధ్యాత్మిక ప్రవచనాలను కురిపిస్తూ పండితుల నుంచి పామరులను సైతం అర్థమయ్యేలా ప్రవచనాలను గుబాళింపజేస్తున్న మన తెలుగు వాగ్ధాటి మన గరికపాటి వారు ఇవాళ వరంగల్లో, ఇవాళ మన 1000 స్తంభాల ఆలయానికి ఒక చాలా గొప్ప సుదినం. నిన్న మహాశివరాత్రి పర్వదినమైతే ఇవాళ వీరి రాకతో ఈ నేల అంతా కూడా పావనమైపోయింది. కాకతీయుల కాలం నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన శిల్పకళా శోభిత సహస్ర స్తంభాల ఆలయానికి మీ రాక మాకెంతో ఆనందదాయకం. మీ రాకతో సాహిత్య సాంస్కృతిక మాగాణి ఓరుగల్లు నేల పులకరించిపోయింది. తెలుగు పలుకులతో ఇంత చమత్కారం ఉందా? తెలుగు నుడికారంలో ఇంత మమకారం ఉందా? మాట విరుపులో ఇంత మైమరుపు ఉందా అని నేటి తరం యువతకు తెలిసేట్టు చేసిన ప్రసంగ ప్రతిభ అది మీకే చెల్లు. అధ్యాపనం, అవధానం, ప్రవచనం భూమికలుగా వైవిధ్యభరిత జీవన గమనంలో ఉత్తుంగ శిఖరాలను ఎదిగిన గొప్ప కిరటం మన గరికపాటి. సనాతనను, ఆధునికతను వారధిగా నిలుస్తూ తెలుగు పద్యాన్ని రెపరెపలాడిస్తూ అవధానాన్ని అందలం ఎక్కించిన తెలుగు ప్రవచన ప్రభాకరుడు, ఇటీవలే పద్మశ్రీ పురస్కారంతో శోభితుడైనటువంటి గరికపాటి వారికి ఓరుగల్లు నేల మనందరి పక్షాన సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఆదికవి నన్నయ్య నుంచి నవకవి ఆదిశంకరాచార్యుల వారి నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరకు, అటు కనకదారా స్తోత్రం నుంచి కార్ల్ మార్క్స్ క్యాపిటల్ వరకు పద్యాలు, శ్లోకాలు, సామెతలు, పిట్టకథలు, వ్యాకరణ సూత్రాలు, పెద్దోళ్ల గోత్రాలు, టీవీలలో వచ్చే అప్డేటింగ్ న్యూస్, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, శతకాలు, స్తోత్రాలు, ఉపనిషత్తులు, వేద వేదాంగాలు, సమకాలీన రాజకీయాలు, ఆహారాలు, వ్యవహారం, అలవాట్లు, చివరికి ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధరంగం, ఇలా ఏ వస్తువు తీసుకున్నా సమాజంలో ప్రతిదీ కూడా వీరి సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలకు అన్ని కవితా వస్తువులే. ఇవాళ వీరు వరంగల్లో పుట్టి కాకినాడలో పుట్టిన, కాజీపేట గురించి, వరంగల్ గురించి మొత్తం తెలుసు. ఈ ప్రాంతం వారి అందరినీ కూడా మెప్పించగలిగినటువంటి గొప్ప ప్రతిభాశీలి, తన ప్రవచన శైలితో మనందరినీ కొంతసేపు ఆధ్యాత్మికతలో ఓలలాడింపజేసడానికి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, ముఖ్యంగా వారి పాదపద్మాలకు సవినయంగా ప్రణమిల్లుతూ మరొక్కసారి సాదరంగా స్వాగతం పలుకుతూ, మీరు ఈ నేలంతా పులకితం చేయడానికి విచ్చేసినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాంజలి.
శివాభిషేకం చూస్తుంటే కలిగిన భావన. ఆ ధారపాత్ర నుండి నీటి నీరు జారినట్లే మన జీవితం నుంచి కూడా క్షణం క్షణం జారిపోతుంది కదా. మరి ఎంత ధారపాత్ర నిండా నీరు ఉన్నా అర్చకుల వారు అక్కడ ధారపాత్రలో నీళ్లు పోసి అభిషేకం నమ్మకం చెమ్మకం అక్కడ చదివేసేసి అయిపోయిందని ఆయన వెళ్ళిపోతారు. మరి సాయంత్రం వరకు ఉండడం ఆయన కష్టం కదా. నమ ఆసీనే భ్యశ్చయానే భ్యశ్చయానే నమ ఆసీనే భ్యశ్చయానే భ్యశ్చవో నమో నమో జాగ్రద్భ్యో తిష్టభ్యభ్యవో నమో నమో తిష్ట నమస్తిష్టభ్యోధావద్భ్య భ్యశ్చవో నమో నమ సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః అని ఇలా నమక జమకాలు చదివేసి ఆయన వెళ్ళిపోతారు. సాయంత్రానికి ధారపాత్రలో ఉండేటువంటి నీరంతా అయిపోయిందా లేదా? బొట్టు బొట్టు చొప్పునే జారినప్పటికీ మొత్తం అయిపోయిందా లేదా? మన జీవితం కూడా అంతే. ఇంకా 30-70 ఏళ్ళు ఉంది అని అనుకుంటున్నాం. ఇక్కడ 30 ఏళ్ళ వాళ్ళకే గుండెపోటు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన 70 ఏళ్ళ వాళ్ళన్నయ్యం ఒక రకంగా అప్పటికే చాలా ఆటుపోట్లు తట్టుకోవడం వల్ల ఈ గుండెపోటుకి వాడు బావట్లేదు. 30 ఏళ్ళ వాడికి ఆటు లేదు, పోటు లేదు. ఒకసారి రాగానే మొత్తమే పోతున్నాడు ఇక్కడ. అంటే జీవితంలో ఆటుపోట్లు తట్టుకోవాలి, వయస్సు సమస్య కాదు అక్కడ. అందుకని 30 ఏళ్ళే కదా, 40 ఏళ్ళే కదా, ఇంకా 60 ఏళ్ళు ఉంది, ఇంకా 50 ఏళ్ళు ఉంది అనుకోవడానికి లేదు. రేపే అనుకుంటే ఈవేళ బాగుంటాం ఖచ్చితంగా. జీవితం ఆనందంగా గడవాలి అంటే, మనం స్వచ్ఛంగా బతకాలి అంటే రేపే మరణం అనుకుంటూ ఉండాలి. స్వచ్ఛంగా బతుకుతాం ఖచ్చితంగా. కనీసం ఈ ఒక్కరోజైనా లంచాలు తీసుకోవడం మానేస్తాం. రేపే మరణం అంటే ఇంకేం తీసుకుంటాం అండి? ఎందుకు అనవసరంగా ఇది అంత్యక్రియలకు ఉపయోగపడుతుంది డబ్బు? ఎందుకు వచ్చింది? ఆ గొడవ ఏదో కొడుకు ఎడుస్తాడు, మనకెందుకు వచ్చింది? అంటే రేపే మరణం అంటే ఈవేళ ఎవడన్నా తప్పుడు పని చేస్తాడండి. అసలు ఎంత మనస్సు కుదిపేసినా సరే చెయ్యడు. అయ్యో రేపే మరణం అంటే, రేపే మరణం నాకు ఖాయంగా తెలిసిపోయింది. అంచేత నిజంగా జిడ్డుకృష్ణమూర్తి గారు లాంటి తత్వవేత్త చెబుతారు, స్వచ్ఛంగా మనిషి బతకాలంటే ఏం చేయాలంటే రేపే మరణం అనుకోమంటాడు. ఆయన అనుకుంటే స్వచ్ఛంగా బతుకుతాం, ఇంక తప్పుడు పని చేయమండి. అసలు ఎవరు చెప్పక్కర్లేదు మనకి. అది మనకు అందరికీ ఉన్న లోపల ఆలోచన ఏమిటంటే ఒక భ్రమ, ఇంకా చాలా ఏళ్ళు ఉంటాం, అబ్బో చాలాకాలం, ఇంకా మనవరాలు పుట్టాలి, మనవరాలకి మళ్ళీ మనవరాలు పుట్టాలి. ఇంతవరకు ఈ మనవరాలు శనగపప్పు ఉంటాడు ఇక్కడ. వాళ్ళెవరికో వాళ్ళెవరో పుట్టడం ఈయనకి ఎందుకండి పని లేక? ఈయన గొడవ ఏదో చూసుకోక, పిల్లలు పుట్టారు సరిపోయింది కదా. ఆ పిల్లలకి పిల్లలు పుట్టడం వాళ్ళ పనే మన పనే? వాళ్ళకి ఎవరో పుట్టాలి, వీళ్ళకి ఎవరో పుట్టాలి. వంశాభివృద్ధి మందం సూర్యవంశమా చంద్రవంశమా? ఇదో గొడవ ఇక్కడ. ఈ తాపత్రయం వదులుకోవాలండి మనిషి. వదులుకోవడమే శివత్వం. ఆయన అన్ని బంధాలు వదిలేసి లింగస్వరూపుడే కూర్చున్నాడు. అమ్మవారు ఎంత అందంగా ఉంటుందండి. సౌందర్య లహరి ఆవిడ, సౌందర్య లహరి. ఒక సౌందర్య లహరి ఆవిడ ఈ బోడిలింగంగానే పెళ్లి చేసుకోవడం ఏంటండి? శివలింగం తప్పితే ఏం లేదు అక్కడ, లింగాకారం తప్ప. శివతత్వం చూసింది ఆవిడ, ఆకారాన్ని చూడలేదు. 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పు, పెద్ద మేసకట్టు ఇవన్నీ చూడలేదు ఆవిడ. తత్వాన్ని చూసింది ఆవిడ. అందుకని అమ్మవారిని చూడండి మీరు, శుభ్రంగా సర్వాలంకార భూషితి ఏమి ఉంటుంది ఆవిడ. ఈయనకి ఏమీ లేదు అక్కడ. నువ్వు నెత్తి మీద ఏం పెట్టినా ఉన్నదరా అబ్బాయి, జారిపోతుందని చెబుతాడు ఆయన. ఇప్పుడు ఉంచుకోవడా, తీసేయడమే వెంటనే. ఇదే శివతత్వం. అంటే ఎన్ని నీళ్లు పోసినా క్షణము క్షణము బ్రతుకు అలాగే జారిపోయినట్టే బొట్టు బొట్టు జారిపోతున్నాయి కదా. కానీ ధారపాత్రలో పోసి అభిషేకం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు ఒక్క బొట్టు కూడా వృధా కాకుండా ప్రతి బొట్టు శివుడి మీదే పడింది. అలాగే మన జీవితం కూడా ప్రతి క్షణము సద్వినియోగం చేయాలంటేనండి, క్షణము క్షణము శివుని స్మరణకిడుము. ఎంతకంటే ఉపాయం ఏమిటండి? శివరాత్రి రోజుల్లో మాట్లాడుకోవలసింది. కాస్త ఏదైనా మాట్లాడవలసి వస్తే మాట్లాడడం బయటికి, వెంటనే నమశివాయ 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 అని అందరూ వెళ్ళిపోవాలి. ఏదైనా పని చేయవలసి వస్తే తప్పనిసరి అయితే ఆ పని చేయడం. ఆ పని అయిపోగానే నమశివాయ 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 మళ్ళీ పని ఎవరైనా చెప్పే వరకు లేదా అత్యవసరం ఏర్పడే వరకు. అలాగే ఇంకా కొంచెం దీన్ని పెంచుకోగలిగితే ముందు పనులు తగ్గించుకుని తర్వాత మాటలు తగ్గించుకుని క్రమంగా పెంచుకోగలిగితే ఆలోచన కూడా తగ్గించుకోవాలి. పనుల కంటే మాటల కంటే ప్రమాదకరమైనది ఆలోచన. పనులైనా మానేస్తాం, మాటలైనా తగ్గించుకుంటాం ఏదో రకంగా, ఆలోచన మానుకోలేమండి. అది పెద్ద సంత, అది పెద్ద సంత. ఎంత జ్ఞానికైనా ఈ ఆలోచన ఉంది, పీడించేస్తూ ఉంటుంది. పోనీ ఈ ఆలోచన ఏమన్నా ఉపయోగించేదా ఇప్పటికి అవసరమా అంటే, ఆలోచనలు రాగానే ఒక 5 నిమిషాలు మనస్సును అలా వదిలేసి మీరు కాగితం తీసుకుని రాయండి, తలుపేసేయండి. ఎవరికి తెలవద్దు, భార్యకి భర్తకు కూడా తెలవద్దు మన ఆలోచనలు. ఇంత పెంట ఆలోచనలు ఉన్నాయా అంటారు. అయ్యి బాబు అనవసరంగా నీతో కాపురం చేస్తున్నానంటారు. చెప్పకూడదు, ఆలోచనలు చెప్పకూడదు. అలాగే ఉంటాయి మరి ఆలోచనలు, అలాగే ఉంటాయి. అన్ని మంచి ఆలోచనలు ఉండాలని ఏం లేదు, ఏవో వస్తుంటే గాలివాటం. కానీ రాసేయండి, మొహమాట పడకుండా ఒంటరిగా కూర్చుని 5 నిమిషాల్లో ఒక 50-60 ఆలోచనలు వచ్చాయనుకోండి, అందులో 90% పనికి మాలినవి ఉంటాయి. పైగా 60 ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే, గతం, గతాన్ని గురించి ఉంటుంది లేదా భవిష్యత్తు గురించి ఉంటుంది, వర్తమానం గురించి ఉండదండి. వర్తమానం అంటే ఈ క్షణం. ఇప్పుడు పావు తొక్కు 8 అయింది, వర్తమానం అంటే పావు తొక్కు 8.
మళ్ళీ 8:57 అయితే అది వర్తమానం కాదు, ఇది అయిపోయింది, గతంలో గడిపోయింది అది. అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టడం అంటే గతాన్ని వదిలేయాలి, మర్చిపోవడం కాదు, పనిగెట్టుకుని మర్చిపోవద్దు, వదిలేయడమే. గుర్తొస్తున్నా సరే పట్టించుకోకు, గుర్తొస్తున్నా సరే పట్టించుకో. భవిష్యత్తు ఊహలు వద్దు, రేపు ఏదో జరుగుతుంది, జరగకపోతే ఊహ జరగాలి, జరగాలి అని ఆశించామనుకో, జరగకపోతే గుండెపోటు వస్తుంది, కనీసం బాధ కలుగుతుంది. అది పెద్ద కోరికైతే గుండెపోటు కూడా వస్తుంది, అభ్యంతరమే లేదు. అంటే జరగాలి అనేది, జరగకూడదు అనేది దైవ నిర్ణయం ప్రకారం జరిగిపోతుంది. అలాగా మనకెందుకు కాకూడవా? ఇది శివతత్వం అభిషేకం ద్వారా మనకి చెబుతుంది. అంతేకాకుండా అభిషేకం నిజంగానే మనం చేస్తే అక్కడ కూర్చుని కోరవలసిన కోరిక ఒకటి ఉందండి. అసలు శివుడికి నీళ్లు మనం పోయడం ఏమిటండి? ఆయన నెత్తి మీద గంగ ఉంది కదమ్మా, నెత్తి మీద గంగ ఉన్నవాడికి నువ్వు నీళ్లు పోస్తావా? పోనీ విష్ణువుకి అభిషేకం చేసినా పర్వాలేదు, ఆయన గంగ పాదాల్లో ఉంది, పాపం జారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, నెత్తి మీద లేదు. నెత్తి మీద గంగ ఉన్నవాడికి మనం అభిషేకం చేయడం ఏమిటండి? పైగా ఆ గంగ మామూలుగా ఉందా? గంగావతరణ ఘట్టాన్ని శెట్టి లక్ష్మీ నృసింహ కవి అని అద్భుతమైనటువంటి కవిత్వంతో 24 పద్యపాదాల్లో వర్ణిస్తాడైన శార్దూల మాలిక 24 పాదాలు. మీరు వినండి, మీరు అదృష్టవంతులు. గంగా పైనుంచి అవతరిస్తూ ఉంటే శివుడు తన జటాజూటాన్ని చాపి ఏ రకంగా గంగని భరించాడు అని. రంగతుంగతరంగరంగములు తోరం వైచలంగన్, రంగతుంగతరంగరంగములు తోరం వైచలంగన్, కడున్ పొంగన్ బారుచు జారుచున్ దొరలుచున్ పొర్లాడుచున్, వేనవేల్ పంగల్ బెంచుచు చెంగలించుచున్ పై పై లేచుచున్, కోతేరు కొంచుం కార్కొంచు భ్రమించుచున్ నురువుతో చూపట్టుచున్, బుద్బుదాళిన్ గల్గించుచు పెళ్ళుగా జలకణాలి రేపుచున్, బుద్బుదాళిన్ గల్గించుచు పెళ్ళుగా జలకణాళిన్ రేపుచున్, హోరుమంచుం గాలాబ్దములీల గర్జిలుచు ఈ క్షుణీతలం వంతయున్, కృంగంజేయ గజాలు నార్భటియు సంక్షోభంబు గావించుచు, నింగిన్ వీడి మహాప్రవాహమై క్షోణింజేరగావచ్చు ఈ గంగన్ నిల్పక శక్తులెవ్వరు, భవత్కంఠంబున కాలకూటంగారంబు ధరించినట్లిది, శిరం వందుం ధరింపంగ నీవంగీకారమునర్పుమయ్యా, నింగిన్ వీడి మహాప్రవాహమై క్షోణింజేరగావచ్చు ఈ గంగన్ నిల్పగ శక్తులెవ్వరు, భవత్కంఠంబునం కాలకూడ అంగారంబు ధరించినట్లిది, శిరం బంధుం ధరింపంగ నీవంగీకారమునర్పుమయ్య, పరమేశ దివ్య గంగాభయ సాంగత్యంబున నాదు పూర్వులకు మోక్షం వీయుమయ్య, అటంచుం కేల్మోడ్చి భగీరథుండు శివుని స్తోత్రం బులంజే యగా, బెంగం వందకు రాజ తావక మనోభీష్టంబునే దీర్తునంచు, అంగం బుబ్బగ బోరయున్ విరిచి కేశానీకమున్ విడ్చి కాలున్ గేలున్ బిగించి మింటి దశనాలోకించుచున్, జట్టి రీతిన్ గొంగొందక శంకరుండు హిమవచ్చృంగంబునన్ నిల్వగన్, భంగం బుల్వళులై తొవల్ కనులునై భృంగ పద్మంబు నెమ్మోమునై, భృంగుల్ ముంగురులై మృణాలని చెయంబే బాహులై, శైవలంబున్ గేశావళియై చలంగ సతియై పొల్పారుచున్, గంగ ఈ భంగిండిగ్గుట గంగ ఈ భంగిండిగ్గుట ఈషు నెత్తిపోయి నిల్వంగోరి కాబోలునంచున్, కాంతాళముతోడజేరి కనుగుంచున్, గౌరి అచ్చోట నిల్వంగన్ గంగ దిగందుడంగ భువికిన్ లావణ్యపున్ వెళ్ళియే. మీ సొంబం పోయింది, చప్పట్లు కొట్టు కూర్చున్నారు, 3 రోజులు పట్టింది కంఠస్థం చేయడానికి, తిట్ట అనేస్తే అయిపోయా. ఇంటికి వెళ్ళి స్తోత్రం తెలుసుకుని రాసుకుని పిల్లలకి నేర్పండి. మీరు ఇంట్లో కూర్చుని ఊరికే రంగతుంగతరంగరంగములు తోరం వైజలంగన్ కడుం బొంగన్ బారుచు అనేసరికి మీ అబ్బాయి అమ్మాయి చిన్నపిల్లలు మీ దగ్గరికి వచ్చేస్తారు నాకు నేర్పమని. ఆ లయ శార్దూలం ఛందస్సు ఇది, మసజస తతగా అని ఉంటాయి. తెలుగు ఛందస్సులు గొప్పదనం ఏంటంటే 13వ అక్షరం ఏది, 1వ అక్షరం ఏది ఉందో ప్రతిపాదనలో 13వ అక్షరం మళ్ళీ అదే ఉండాలి. రంగత్తుంగ అనే రకారంతో మొదలైతే తోరంబై మళ్ళీ 13వ అక్షరం సరిగ్గా మళ్ళీ రకారమే ఉండాలి ప్రతిపాదంలో, 24 పాదాల్లో.
అలాగే ప్రాస సున్నా గా రంగా అని గకారంతో గంగా భృంగ మంగ ఏదైనా రావాల్సిందే, అదే రావాలి, మళ్ళీ ఇంకోటి రావు. ఇలా 24 నాలుగు పాదాల పద్యమే రాయడమే కష్టం. 24 పాదాలు రాసాడు మహానుభావుడు శెట్టి లక్ష్మీ నృసింహ కవి అయిన గురజాడ వారికి ఆత్మీయుడు బాగా. ఆయన గంగా అవతరణ కట్నం రాశాడు. అలా దిగింది గంగాదేవి భగీరథుడు ప్రార్థిస్తే. అటువంటి గంగను నెత్తి మీద పెట్టుకున్న వాడికి మన అభిషేకం చేయడం ఏంటండి అజ్ఞానంగానే. అందుకని శివుణ్ణి కోరవలసింది ఏమిటి అంటే అంబుతి బోలు గంగ శిరమందున దాంచిన నీకు మనవు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవచ్చు చెరింతు అంట బుళాశంకరుడు అంటారు. అందుకనే అంబుతి బోలు గంగ శిరమందున దాంచిన నీకు మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవచ్చు చెరింతు అంట జ్ఞానాంబుధియందు మున్కలిడు ఆత్మ వివేకము గల్గనిమ్మ జ్ఞానాంబుధియందు మున్కలిడు ఆత్మ వివేకము గల్గనిమ్మ ఈ తుంబ వదల్పుమా ఈ తుంబ వదల్పుమా సుతులు దోషడు నీళ్లు విదల్పకుండగన్. ఇది శివుణ్ణి మనం కోరవలసిన కోరిక. ఉద్యోగం ఇయ్యి, వ్యాపారం ఇయ్యి, టీసీఎస్లో ఉద్యోగం ఇయ్యి, 600,000 ప్యాకేజీ ఇది కాదు. ఇక్కడ ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా చివరికి 7 కట్ల ప్యాకేజీ జీవితం అంతా తీసి 7 కట్లు మిగులుతాయి, పాడి మీద పెడతారు తీసుకుపోతారు. ప్యాకేజీలు ఏం కాపాడవు. ఇక్కడ కోరవలసింది ఏమిటి అంటే ఈ తుంబ వదల్పుమా 25 ఏళ్ల కుర్రాడికి వైరాగ్యం లేకపోతే పర్వాలేదండి, నేను ఆశ్చర్యపోనండి. 80 ఏళ్ళు వచ్చినా లేకపోతే అలాగా అన్నీ అనుభవించాం కదా, కష్టాలు కూడా పడ్డాం కదా, ఉండి పగిలిపోయేలా ఏడ్చాం కదా దేవుడి దగ్గర, ఇంకా బతకాలను ఉందా, ఇంకేం చేస్తావు, ఇంకా ఏదో పావేసుకుందామని. మనకి జీవితం పట్ల కాంక్ష ఎలా ఉంటుందంటే కప్ప పాము నోట్లో ఉందిట, సగం ఇంగేసింది కప్పని, ఆ రెండు కాళ్ళు లోపలే ఉన్నాయి, ముందు రెండు కాళ్ళు పెట్టిన బెకబెక అంటుంటే ఓ ఈగ ఎగురుతుంది, ఈ కప్ప ఎగిరి ఆ ఈగను అందుకుందామని చూస్తుందట. దీనిలో బంగారం గాను అయిపోయి సగం చచ్చింది, రెండు కాళ్ళు లోపలే ఉన్నాయి, రెండే బయటికి కనపడుతున్నాయి, ఇంకా ముందున్న ఏగను తినేద్దాం, ఇది తింటే ఏం చేస్తావు, ఆ ఏగతో సహా నిన్ను మింగుతుంది. ఇది ఇలాగే ఉంటుంది మన జీవితం ఖచ్చితంగా. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు పాము మింగిన సగం కప్ప అంటాడు. రోగాలు కుమ్మేస్తున్నా సరే, క్యాన్సర్లు బీపీలు షుగర్ బీపీ షుగర్ సరేనండి, క్యాన్సరు మామూలు వ్యాధి అయిపోయిందండి ప్రపంచ సమాజంలో, మామూలు వ్యాధి. జ్వరం వచ్చినట్టే క్యాన్సర్ వచ్చేస్తుంది. అసలు బయటపడమే ఫోర్త్ స్టేజ్, ఇంక స్టేజ్ ఎక్కడ ఉంది, ఇంకా అప్పటికే అయిపోయింది. ఇది వచ్చాక కూడా ఇంకాను ఇదేదో తగ్గితే ఏం చేస్తావు, మొత్తం జీవితం అంతా దుఃఖం కమ్మేసుకోవడానికి ఒకే ఒక్క కారణం దయచేసి నన్ను మన్నింతురుగాక, నేను అశుభం మాట్లాడడం లేదు వాస్తవం మాట్లాడుతున్నాను. మృత్యువుకి సిద్ధంగా లేకపోవడం వల్లే మనం దుఃఖపడుతున్నాం, లేకపోవడం వల్లే మనం దుఃఖపడుతున్నాం, ఉంటే దుఃఖపడాలి, సిద్ధంగా ఉంటాం అంతే. అనుభవించాం పోతాం ఏంటంటే ఎప్పుడూ సుఖంగానే ఉంటాడు. ఏదో కావాలి అనుకోవడం వల్లే మృత్యు అంటే భయం, మనం పోయేలో కాదు రాదేమో పోతామని తెలుసుండు కూడా. ఇప్పుడు ఇది అక్కర్లేదు అనుకుంటే సిద్ధంగా ఉన్నాం, వచ్చింది ఏదో అనుభవిస్తాం లేదో వదిలేస్తాం. ఇది వైరాగ్యం, శివుడు ఆ వైరాగ్యానికి ప్రత్యేక. విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి, ఇద్దరు యోగులే. విష్ణువు భోగయోగి అంటే ఏమిటి, ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది, బ్రహ్మదేవుడు ఉంటాడు పైన నాభికమలంలో, ఆదిశేషుడు మహావైభవానికి ప్రత్యేక. ఆదిశేషునికి పేరు భోగి, భోగం అంటే పడగ, భోగములు కలిగిన వాడు భోగి అంటే ఏమిటి, భోగం అంటే ఐశ్వర్యం అని అర్థం ఉంది గమనించండి, ఐశ్వర్యవంతులు అందరూ భోగం అంటే ఐశ్వర్యం అని అర్థం ఉంది, భోగం అంటే పాము పడగా అని కూడా అర్థం ఉంది. ఐశ్వర్యం పాము పడగలాంటిదినైనా ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, జాగ్రత్త. నానార్థాలు అందుకే వస్తాయి భాషలో. భోగం అంటే ఐశ్వర్యం, ఆయన మహాభోగాలు అనుభవిస్తున్నాడు అంటారు. మళ్ళీ పాము పడగల్ని భోగం అంటారు సంస్కృతంలో, భోగం అంటే పడగ. ఐశ్వర్యం ఒక అర్థం ఆ భోగానికి, పాము పడగ ఒక అర్థం అంటే ఐశ్వర్యం ఉన్నవాళ్ళం అంతా కూడా పాము పడగ నీడలో ఉన్నాం, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. దాని దయ్య అది, ఎందుకంటే పాము పడగ నీడలో ఉన్నాం మనం, తెలియదు కాటేస్తుంది, అదే మనం దూరంగా వెళ్ళాం. ఇక్కడ ఐశ్వర్యం ఎప్పుడైనా మనిషి ప్రాణం తీసేస్తుంది, ఐశ్వర్యం కోసమే కదా హత్యలు జరుగుతుంటే రోజు పేపర్లో చదువుతున్నాం. ఐశ్వర్యం లేకపోతే ఈ హత్యలు ఎందుకండి, మనిషికి హత్యలు చేయడానికి హత్య చేయబడడానికి పెద్ద ఎక్కువ కారణాలు లేవండి. ఒకటి కామవాంఛ, రెండు అర్థం డబ్బు, అర్ధకామాలు కామవాంఛల వల్ల కానీ లేదు డబ్బు కోసం కానీ జరుగుతాయి, ఇంక వేరే ఏముంది. ఒక పదవి ఆశించినా కూడా దాని ద్వారా వచ్చే డబ్బు, దాని ద్వారా వచ్చే అధికారం, అంతే కదా.
దానికోసమే కదా ఈ కాంక్ష వదులుకోగలిగితే నిశ్చింతగా ఉంటామండి, అభ్యంతరం ఏం లేదు. ఇది వైరాగ్యం. ఇది పొందాలంటే అభిషేకం చేస్తూ మనం కోరాల్సింది పెళ్ళిళ్ళు అవ్వాలి, రోగాలు తగ్గాలి, ఉద్యోగాలు రావాలి. ఇది కాదు, నాకు ఏ వచ్చినా తర్వాత మళ్ళీ బాధలు భయాలు కోరికలు ఉంటూనే ఉంటాయి. అంబుతి బోలు గంగ శిరమందున దంచిన నీకు, ఆ సముద్రమంత గంగన నెత్తి మీద పెట్టుకున్నావయ్యా. మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడము చరింతు అంట. మేమెంత అల్ప మానవులం, మేము చెంబు పోస్తాం, మహా అయితే ఓ బిందు పోస్తాం, అంతకంటే ఏం పోస్తామండి. దీనికోసం తాపత్రయపడతామేమిటయ్యా, గుళ్ళో కూర్చొని అభిషేకం చేయండి, అభిషేకం చేయండి. ఇదే బోళాశంకర తత్వం. ఆయన నెత్తి మీద గంగ ఉండి కూడా ఏమనుకుంటాడు, వీడు చూడు ఆరు రోజులు అయింది అభిషేకం చేసి చెంబు నీళ్ళేనా పోయట్లేదు, అయిపోతుంది వీడి పని అంటాడు ఆయన. ఎందుకని సమర్పణ భావం, సమర్పణ భావం. దేవుడికి మనమిచ్చేది ఏమిటండి, సృష్టి అంతా అయింది, నువ్వు ఇస్తావిడేమన్నా. ఇవ్వడం దేవాలయాల్లో ఎందుకు పెడతారు అంటే, ఓ కానుక వేయండి, ఏదో 100 రూపాయలు వేయండి, దక్షిణ వేయండి, ఓ పూజ చేయించండి, లేకపోతే ఏదో చేయండి అని ఎందుకంటారు. దేవాలయ వ్యవస్థను ఎందుకు కాపాడుకోవాలంటే, ఈ మాత్రం దేవాలయ వ్యవస్థ కూడా లేకపోతే ఇది కూడా శుభ్రంగా బ్లాక్ మనీ అయిపోయేది మొత్తం అంతా. ఈ వ్యవస్థ లేకపోతే అది కూడా దుర్వినియోగమే కదా, మన సొంతం కోసమే కదా, స్వార్థం కోసమే కదా. కనీసం ఎలా సంపాదించినా పోనీ ఊళ్ళో గూడుంది కదా, కొంత ఇద్దాం, పాపమేనా పోతుంది అని ఇస్తున్నారు కదా. అలా లేకపోతే ఇది కూడా నడవదు కదండి. అంచేత అది ఉండవలసింది సమర్పణ భావం, సమర్పణ భావం. పైగా ఇస్తున్న వాళ్ళందరూ గమనించండి, సంపాదించినప్పుడు కంటే ఇటువంటి దానికి ఇచ్చినప్పుడు మనకు ఆనందం కలిగిందా లేదా, ఆ విషయం నలుగురికి చెప్పుకున్నావా లేదా. అంచేది ఇచ్చుటలో ఉన్న హాయి వేరు ఎచ్చటను లేనే లేదు అని పాత సినిమా పాట ఒకటి ఉందో ఎంత నిజమండి. ఇచ్చుటలో ఉన్న హాయి వేరు ఎచ్చటను లేనే లేదు, ఇవ్వడంలోనే ఉంది. అందుకని ఇవ్వడాన్ని మనకు అలవాటు చేయడం కోసం విష్ణు ఏమంటాడంటే, ఒరే ఓ పువ్వెట్టి బోరా, ఊరికే పోతావేమిట్రా, ఓ ఆకెట్రా, తులసి దళాలంటే నాకు ఇష్టంరా, కాస్త పువ్వెట్టి బోరా, ఊరికే పోతావేమిట్రా అంటే, ఓ దండమైనా పెట్టరా కనీసం నమస్కార ప్రియ అని శివుడు అయితే చెంబు నీళ్ళు పోయలేవు ఆ మాత్రం ఊరికే వెళ్ళిపోతున్నావు, అక్కడ నువ్వు స్నానం చేస్తే సరిపోయింది నేను చేయకలా. ఇది మనం అనుకోండి, గంగని ఆ సముద్రమంత గంగను ఎత్తి మీద పెట్టుకుని నేను పోసే చెంబు నీళ్ళ కోసం తాపత్రయపడతావేమిటా అని, లేదురా అబ్బాయి నీకేదో ఇద్దామని అంటే ఏమిస్తాడు. మనం చెంబు నీళ్ళు మాత్రమే ఇవ్వగలం. ఆయన జ్ఞానాంబుధి యందు మున్కలిడు ఆత్మ వివేకము గల్గనిమ్మ, జ్ఞానసాగరంలో స్నానం చేసేటువంటి ఆత్మ వివేకాన్ని కలిగిస్తాడు. నిత్యానిత్య వివేకం అంటారు మోక్ష సాధనలో, ఇది చాలా ప్రధానమైన మెట్టు. నిత్యానిత్య వివేకం, మోక్షం సాధించాలి, జ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలంటే ముందు ఆలోచించవలసింది ఏమిటంటే, చేస్తున్న పనుల్లో ఏది నిత్యం ఏది అనిత్యం. శాశ్వతంగా ఉపయోగపడేది ఇది లేదు, ఎప్పుడూ ఉపయోగపడింది ఇది, నిత్యం అనిత్యం. ఇది కాస్త ఆలోచిస్తే, మనం ఇంట్లో ఓ మంచం మీద పడుకున్నాం అనుకోండి, మంచం అనిత్యమే అనుమానమేలా, ఎందుకంటే అది ఏదైనా చెదపడుతుంది, దెబ్బతింటుంది, మళ్ళీ మనం బాగు చేయించుకోవాలి. సాంసారిక బంధాలన్నీ అనిత్యాలి. పిల్లలు వీళ్ళ కర్మ ఏమిటంటే, పెద్దవాళ్ళు ఉండగా పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఇంతకంటే గర్భనరకం శోకం ఇంకోటి ఉందా, రకరకాల కారణాలు. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమిటండి, కొడుకు అన్నవాడో కూతురు అన్నవాడో కళ్ళ ముందు చిన్నపిల్లాడు 25 ఏళ్ళు ఉండగా వెళ్ళిపోతే ప్రమాదంలో కానీ మరొక వ్యాధి ద్వారా, ఆ తండ్రికి 1000 కోట్ల ఐశ్వర్యం ఉన్న ఆనందం ఉంటుందా తల్లికి ముఖ్యంగా. మరి అది కాపాడుకోలేనప్పుడు మనకి ఎందుకు ఇంకా ఐశ్వర్యం దేనికి, ఇక్కడ వాళ్ళు లేనప్పుడు మాకు ఇదేమిటండి అని అనిపించట్లేదా. అంచేది ఈ బంధాలు అశాశ్వతం, ఇది అనిత్యానిత్య వివేకం. కాబట్టి అసలు ఈ వెళ్ళిపోవడం ఏమిటని ఆలోచించాలి. ఇదే ఆత్మజ్ఞాన సాధన అంటే. ఈ వెళ్ళిపోవడం ఏమిటి, ఎవరు వెళ్ళిపోయారు, పుట్టినప్పుడు ఉన్నాడే ఇప్పుడు వెళ్ళిపోయి ఏమైంది, ఆ శరీరం పెరుగుతూ పెరుగుతూ వెళ్ళింది కదా, నిన్నటి వరకు పలికాడు కదా, ఇవాళ ఎందుకు పలకట్లా. పైగా ఆ శరీరం అక్కడే ఉంది కదా, పోయినా కూడా ఎవరైనా తండ్రి అయినా ఎవరైనా శరీరం అక్కడే ఉంది కదా, నిన్నటి వరకు నాన్నగారు అంటే పలికిన పెద్ద మనిషి ఇవాళ ఎందుకు పలకట్లా అంటే, పోయిన నాన్నగారు ఎవరు, శరీరమా లోపల ఆత్మ, స్పష్టంగా తెలిసిపోతుంది లోపల ఎవరో ఉన్నారని. వేరే దీనికేం ఎవరు చెప్పక్కల, ప్రయోగం ఒక్కల తెలిసిపోతుంది. నాన్నగారి పేరు ఏదో సుబ్బారావు అనుకోండి, సుబ్బారావు సుబ్బారావు అంటే నిన్నటి వరకు పలికిన వాడు ఇవాళ ఎందుకు పలకట్లా, ఆ సుబ్బారావు ఎవరు. ఇంతవరకు మనం శరీరం సుబ్బారావు అనుకున్నాం, పొరపాటు అండి. లోపల ఉండే జీవుడికి మనం పెట్టిన పేరేది, ఆ జీవుడు లేడు ఇవాడ. వాడు ఇంకో విచిత్రం, మన సంప్రదాయం ప్రకారం గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం ఆ సుబ్బారావు ఎక్కడికి పోడు. ఎవరన్నా సుబ్బారావులు ఉంటే ఏమనుకోకుండా ఉదాహరణ కూడా చెప్పే, లేకపోతే ఇదో తగాదా ఇప్పుడు సుబ్బారావు సంగమని వస్తాడు ఇక్కడికి, మా సుబ్బారావుని అవమానించారు మీరు అంటే ఏం చెప్పకపోతే ఏం చేయం ఇక్కడ. అందుకని సుబ్బారావు, ఎందుకంటే మామూలుగా మా తెలుగులో వాడుతూ ఉంటారు ఆ పేరు అలాగా. అందుకని సుబ్బారావు సుబ్బారావు అంటే పలికిన వాడు ఇవాళ పలకట్లేదు అంటే శరీరం అక్కడే ఉందండి, శరీరం అక్కడే ఉంది అంటే శరీరం కాకుండా ఉన్నవాడే సుబ్బారావు కదా. పైగా మన శాస్త్ర ప్రమాణం ప్రకారం ఆ ప్రాణం కూడా అక్కడే తిరుగుతూ ఉంటుందండి 10 రోజుల పాటు.
ఎక్కడికి పోదు, ఏ లోకానికి వెళ్ళదు. 10 రోజుల తర్వాత దశదిన కర్మాన్ని చేసి బంధువుల్ని పిలిపించి దగ్గర బంధువులు నువ్వులు నీళ్లు వదిలిపెడతారు, దూర బంధువులు మామూలు నీళ్లు వదిలిపెడతారు. ఇది జరిగిన తర్వాత మాత్రమే ఆ జీవుడు పరలోకానికి ప్రయాణం చేస్తాడు. అది హిందూ ధర్మశాస్త్రం. ఈ 10 రోజులు ఇక్కడే ఉంటాడు. ఇంకా సుబ్బారావు అంటే పలకాలం, మా వాడు పిలుస్తున్నాడు, నోరు లేదు, ఏం చేయమంటావు? పలకాలం ఉంది ఆయనకి, నోరు లేదు. ఇక్కడ నోరుంది, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, జీవుడు లేడు. అంచేతన ఈ కనిపిస్తున్న అవయవాల కంటే లోపల జీవుడు ముఖ్యమని అర్థమైంది కదా. మరి ప్రతి శరీరంలోనూ ఉండే జీవుడే ఇంత ముఖ్యమైతే, ఒక్కో శరీరంలో ఉండే జీవుడే ఇంత ముఖ్యమైతే, చరాచర జీవరాశుల శరీరాలంతట్లో ఉండే శివుడు ఎంత ముఖ్యమవుతాడండి, ఆయన ఎంత ముఖ్యమవుతాడండి? అంతకంటే ఆలోచించవలసిన వాడు ఉంటాడా? అంతకంటే దర్శించవలసిన వాడు ఉంటాడా? అంతకంటే చింతించవలసిన వాడు ఉంటాడా? శివుడిని వదిలేసి మనం శవం గురించి ఆలోచిస్తున్నాం ఇక్కడ. ఆ లోపల జీవుడు అని ఎవరంటున్నామో, సమిష్టి జీవుడే శివుడు. శర్ఘ శంకరాచార్య మాట వేదాంత రెండవ స్తోత్రం, సమిష్టి వ్యష్టి రూపము ద్వము పదార్థము సర్వసమ్మతవు సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక. సమిష్టి వ్యష్టి అని రెండు మాటలు ఉన్నాయా, అందరూ అంగీకరించేవి, ఎవరిందరూ వ్యతిరేకించడానికి ఏం లేదు. ఇక్కడ అందరూ కలిసింది సమిష్టి, ఒక్కడే అయితే వ్యష్టి, అంతే కదా తేడా ఏముంది? సమిష్టిరీశ్వరక, ఆ సమిష్టిగా ఉన్న జీవమే దైవం, వ్యష్టిగా ఉన్న జీవమే జీవుడు. ఇంతకంటే తేడా ఏంది? ఇది చిన్నది, అది పెద్దది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, మనం సమిష్టి భావనతో ఉన్నాం గమనించండి. మీరందరూ నేనేదో మాట్లాడతానని వచ్చారు, మీరు వచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడకపోయినా ఇది జరగదు, మీరు రాకపోయినా ఇది జరగదు, అంతే కదా. అందుకని ఇది ఈ సమిష్టి భావన ఉంది, ఇదే దైవత్వం. ఇక్కడ మనం అంతా శివభావనతోనే ఉన్నాం, వేరే భావాలు ఏం లేవు. ఇక్కడ మాట్లాడుతున్న నాకు కూడా ఎవరి మీద దృష్టి లేదు. సభ ప్రారంభమయ్యేటప్పుడు వారు వచ్చారో వీరు వచ్చారనో ఏదైనా ఉండొచ్చు, అయ్యాక ఇంకేముండదు, ఇంకా నా మాటల్లోనే నేను ఉంటాను ఇక్కడ. అలాగే మీ అందరి దృష్టి కూడా ఈ మాటల సారాన్ని గ్రహించడం మీదే ఉంది. అంచేది నా మాటల్లోనూ మీ శ్రవణంలోనూ ఉంటున్నది ఒకే ఒక శివత్వం, ఒకే ఒక శివత్వం, అదే శివసభ. అంటే ఇదే జ్ఞానం. అంతటా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే. మరి ఈ శరీరం దేనికి? దీనికోసం ఈ తాపత్రయం దేనికి? చచ్చిపోతున్నాం ఇవాళ, బ్యూటీ క్లినిక్ల ఖర్చు భరించలేక మొగాళ్ళు. ఇదివరకు ఆడాళ్ళకుండేది ఈ జబ్బు, ఇప్పుడు మొగాళ్ళకు కూడా వ్యాపించింది బాగా. దీనికి ఒక పెద్ద రోజు నెలకు 3,000 ప్యాకేజీ, అందులో 2,000 లీకేజీ. ఓ రుద్దేసుకుని పూజ చేసుకుని ఏం చేస్తాం ఇంకా? ఎంతకాలం అండి ఇది? ఈ ఖర్చు తగ్గించుకోలేమా? ఏదో పోయే శరీరానికి ఇంత అలంకారం అవసరమా? పోనీ ఏమైనా నగలు పెట్టుకుంటే అది నయం ఇంకా ఉంటాయి కాస్త, తర్వాత అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ ఊరికే పూసుకున్నవి ఎప్పటికప్పుడు తీసేయాలి సాయంత్రానికి, ఎందుకంటే ఆ డబ్బులు ఇట్టు నగలు చేయించుకోండి శుభ్రంగా ఉంటాయి, ఎందుకైనా ఉపయోగిస్తాయి. అది మానేసి ఊరికే మేకప్ల కింద రకరకాలు పూసుకుంటే శ్రద్ధ కంపు, సాయంత్రానికి రోగాలు వెంటనే కడిగిపోయి కడగడానికి మరి ఏదో వాడాలి మళ్ళీ, అదో డబ్బు ఖర్చు. ఇది పూసుకుందుకో ఖర్చు, తీసుకుందుకో ఖర్చు, పైగా ఏ రోజుకు ఆ రోజే పూయాలి, మంచం మీద పడుకోలేము. ఇంతకు ఇదంతా ఎందుకు చేస్తున్నాం ఆలోచించండి. దయచేసి ఎందుకు చేస్తున్నాం ఈ మేకప్ కోసం ఇంత ఖర్చు? సినిమా వాళ్ళు చేశారంటే వేరు, నాటకం వాళ్ళు చేశారంటే వేరు, మనకెందుకండి? ఇవాళ అలా లేదండి, బయటికి వెళ్ళాలంటే మేకప్ ఎందుకంత అవసరం? వాళ్ళు ఎవరికో అందంగా కనిపిస్తే ఇప్పుడు వచ్చేది ఏమిటి, కనిపించకపోతే నష్టం ఏమిటి? ఇదే నిత్యానిత్య వివేకం. ఈ ఆలోచన చేసామనుకోండి ఆ ఖర్చు తగ్గిపోతుంది, ఎలా ఉంటే అలాగే బాగుంది. లుంగి పంచు కట్టుకుని ఇంట్లో కూర్చుంటామండి, చేతులు లేని బని అలా బయటికి రాలేం కదా, ఏదో పంచి కట్టుకుంటా ప్యాంట్ వేసుకుంటాం చాలండి, ఇంకంతకంటే ఎందుకు మొహం కడుక్కుంటా బొట్టు పెట్టుకుంటాం? అది ఎలాగూ చేయాలి. ఈ ఈ కనీస స్థాయికి జీవితాన్ని తగ్గించుకుని నిరాడంబరంగా బతకడం ఉంది, అదే త్యాగయోగి, అదే శివలక్షణం, అదే శివలక్షణం. అన్ని చుట్టూ మహావైభవాలు ఉన్నప్పటికీ విష్ణువు ఎప్పుడూ ఆత్మధ్యానంలో ఉంటాడు, అందుకే ఆయన భోగయోగి. అన్ని చుట్టూ అమంగళ పదార్థాలు ఉన్నప్పటికీ శివుడు కూడా ఆత్మధ్యానంలో ఉంటాడు, అందుకే ఆయన త్యాగయోగి. హిందూ ధర్మంలో వీళ్ళిద్దరే ప్రధాన దేవతలు. అంటే నువ్వు భోగాలతో ఉన్నా యోగిగా ఉండు, ఏమీ లేకపోయినా యోగిగా ఉండు, యోగిగా ఉండడమే ముఖ్యం. భగవద్గీతలో పరమాత్మ అదే చెబుతాడు, జ్ఞానిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవ అర్జున అంటాడు. జ్ఞానుల కంటే కర్మి ష్ఠుల కంటే అందరికంటే యోగి గొప్పవాడయ్యా, యోగిలా ఉండవయ్యా, రోగిలా ఉండకయ్యా. యోగి అంటే ఏమిటో ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివితే తెలుస్తుంది, పరమహంస యోగానందది, మహానుభావుడు రచించిన గ్రంథం, ప్రపంచంలోనే ప్రసిద్ధమైన గ్రంథం అది, ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని. లేదా స్వామి రామ పుస్తకం చదివితే తెలుస్తుంది యోగి అంటే ఏమిటో. అంత నిరాడంబర జీవితం బ్రహ్మచర్యాన్ని మనం గడపలేకపోయినా కనీసం కోరికలు తగ్గించుకోలేమా?
ఈ తగ్గాలంటే ఏం చేయాలి? మనస్సు పీడిస్తూ ఉంటుందండి, కోరికలు తగ్గనివ్వదు అది. అందుకని ఏం చేయాలి? ఈ తుంబ వదల్పమా సుతులు దోషుడు నీళ్లు వెదల్పకుండా పరమేశ్వర, ఈ పెద్ద కొడుకు అనే పెద్ద మనిషికి మళ్ళీ నాకు దోషిట్లో నీళ్లు వదిలేయడం ఉందే తర్పణం. ఇది ఈ జన్మకే, వచ్చే జన్మకి వీడికి అవకాశం లేదు. ఇంకా అంటే నేను మళ్ళీ పుట్టద్దు, నేను మళ్ళీ పుట్టద్దు, పుడితే మళ్ళీ పెద్ద కొడుకు కూడా పుట్టాలి, మళ్ళీ దోషులు వదిలి పెట్టాలి. వాడొకవేళ జ్ఞానేమో మన కోసం వాడు పుట్టాలి. కొంతమంది చూడండి, ఎవరైనా బాకీ తీర్చలేనప్పుడు చచ్చి నీ గడుపున పుడతానంటే బాకీ మానుకుంటాం కానీ ఆ మాట అనర్థం చెప్పండి. చచ్చి నీ గడుపున పుడతానంటే మనకి అది శాపం, వాడి కోసం మనం పుట్టాలి. ఇప్పుడు అది పెద్ద గొప్ప విషయం కాదండి, అది మనం సంతోషం. చచ్చి నీ గడుపున పుడతాను ఎందుకమ్మా, ఇంకా ఇక పుట్టిన వాళ్ళు సరిపోలా, మళ్ళీ వీడు పుట్టాలి, వాడి కోసం మనం పుట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన బాకీ వదిలేస్తాను కానీ ఆ మాట అనకాయ, నువ్వు బాకీలు వెళ్ళిపో అని చెప్పి, ఇది మళ్ళీ శాపం. ఇది ఆ కోరికలను తగ్గించుకోవాలంటే ప్రధానంగా మనిషిని పీడించే శత్రువులు ఆరు అరిషడ్ వర్గాల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వీటిని జయించడం అంటారు. జయించడం వద్దండి, జయించడం వద్దండి. జయించడం అనేసరికి యుద్ధము బాణాలు గొడవలు చాలా వస్తాయి. జయాపజయాలు ఎవరు నిర్ణయించలేరు. యుద్ధాల్లో కానీ ఎన్నికల్లో కానీ జయాపజయాలు ఎవరు నిర్ణయించరు. ఓ ఇన్ని ఓట్లు మెజారిటీతో నెగ్గుతున్నాడన్న నాయకుడికి డిపాజిట్ రావట్లేదు, వీడికి డిపాజిట్ కూడా రాదు అన్నవాడు నెగ్గేస్తున్నాడు. రకరకాలుగా ఉన్నాయి యుద్ధాలు, యుద్ధం కూడా అంతే. ఎవరు నెగ్గుతారనేది ఎవరు చెప్పలేమండి. అందుకని జయాపజయాల గురించి పట్టించుకోదు, వాటిని పరమేశ్వరుడికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి? ఆ అన్నింటినీ జయించిన వాడు శివుడు. నేను కాకినాడలో ఉన్నప్పుడు మామూలుగా నేల మీద ఇంట్లోంచి అపార్ట్మెంట్లోకి మారాం. అదేదో మూడు అంతస్తులో ఉంది. రోజు ఏదో శివుడికి ఇంత అభిషేకం చేసుకోవడం, ఓ పువ్వు దొడ్లోంచి తెచ్చి ఎక్కువ పువ్వులు కోయి నేను ఒకటో రెండో తెచ్చి అక్కడ పెట్టడం అలవాటు. మా అపార్ట్మెంట్లోకి వచ్చాక సమస్య ఏం వచ్చిందంటే పూలు దొరకలేదు. పట్టుపంచ కట్టుకుని చెంబు నీళ్లు పట్టుకుని కూర్చున్నాం, పూలు లేవు. ఒకసారి అనిపిస్తుంది కదా కాస్త కొత్తలో, ఏం రోజు ఓ పువ్వు పెట్టేవాళ్ళం దేవుడికి, అనవసరంగా ఇందులోకి మారాం, అందులో ఉంటే మన దొడ్లో పువ్వు ఏదో ఉండేది, ఏదో ఇందులోకి వచ్చాం, అందుకని ఏదో మారాం. కానీ అనిపించి నాకు అనిపించింది, ఏ ఆ పువ్వులే ఇవ్వాలా, నిజంగా వేరే పువ్వులు ఇవ్వలేమా అని అవధానిగా కవిగా ఆలోచించి వేరే పువ్వులు సమర్పించాను భగవంతుడికి. కామపుష్పమ్మును గైకనుమో, కామపుష్పమ్మును గైకనుమో, ముక్కంటి మా చూపు చక్కబడగా, కామపుష్పమ్మును గైకొమ్ము పురవైరి, ముక్కంటి మా చూపు చక్కబడగా, క్రోధపుష్పమ్మును గుమ్ము పురాంతక, క్రోధపుష్పమ్మును గుమ్ము పురాంతక, ముల్లోకములు మృంగు బుద్ధి ఉడుగా, లోభ పుష్పమ్మును లోగొమ్ము గిరిశాయి, లోభ పుష్పమ్మును లోగొమ్ము గిరిశాయి, అత్యాశరత్యాశలణగిపోవ, మోహ పుష్పమ్మును మూర్ఖనుమో, అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగా, మద పుష్పమును గుమ్ము మదగజాసురవైరి, మదము జారిన నిత్య ముదము గలుగు, మాత్సర్య పుష్పమ్ము మన్నించుమో స్వామి, మాత్సరీయ పుష్పము మన్నించు స్వామి, భక్తి మత్సరముగా భక్త సులభ, మేడ మీద మేము గూడుగట్టుకొనంగ, మేడ మీద మేము గూడుగట్టుకొనంగ, పూలు దొరకవయ్యే పూజ కొరకు, అయిననెవ్వరిత్తురు హరివర్గముల పూలు, అయిననెవ్వరిత్తురు హరివర్గముల పూలు, వెండి కొండ మీద ఉండవివి, వెండి కొండ మీద ఉండవివి. పూజకి ద్రవ్యాలు లేవని తక్కువయ్యాని, 21 ఆకుల్లో వినాయక చదువుతున్నాడు 4 ఆకులు తేలేకపోయావని బాధపడద్దు భగవంతుడు. లెక్కలు వేసుకుని కూర్చోడు ఇక్కడ, నేను 14 అది ఇచ్చాడు, ఆ 14 నేను చూస్తే కదా అంటాడు ఆయన. అవన్నీ ఆరోగ్య శాస్త్రం అండి. వినాయక చవితి సహా 21 ఆకులు భాద్రపద మాసంలో వస్తుంది, వర్షకాలం, బ్యాక్టీరియా బాగా వ్యాపిస్తుంది. హిందూ ఆరాధనలో ఇంత విశేషం ఉంది, వైజ్ఞానిక శాస్త్రం అది. ఆకు పసరులతో మందు వేయాలి అంటే అన్ని ఆకులు దొరకాలా వద్దా? వినాయక చవితిలో వాడే 21 రకాలు కూడా వైద్యంలో బ్రహ్మాండంగా ఉపయోగిస్తాయి. ఆయుర్వేద వైద్యం వాళ్ళందరికీ తెలుసు. అన్ని ఉత్తరేణ ఆకు, ఉమ్మెత్తాకు సహా అన్నీ పనికొస్తాయి. ఆ ఆకులు ఉండాలి, దొరకాలి వైద్యానికి అంటే చెట్లు పెంచాలి కదా.
అలా చెట్లు పెంచాలి, ఆకులు దొరకాలంటే ఆ సందర్భంలో ఏదో ఒక పూజ పెట్టి ఆ దేవుడికి ఈ ఆకులతో పూజ చేస్తే కానీ సంతోషించడం అని ఒక నమ్మకం పెట్టాలి. దాన్ని అర్థవాదం అంటారు పురాణాల్లో, దాన్ని అర్థవాదం అంటే ఒక ప్రయోజనం కోసం చెబుతారు. అందుకని ఇంకా ఆకుల పేర్లు పట్టుకుని ఉత్తరేణి దొరకలా ఉత్తరేణి దొరకలా అని గుండెపోటు తెచ్చుకోకూడదు. ఇక్కడ నీ ఉత్తరేణి కోసం లేడయన, ఉత్తరేణి కాకపోతే ఇంకో పత్రేణి ఒడిబెట్టి ఇక్కడ అంత పట్టేసి కూర్చోకూడదు. ఇది చైతన్యానికి చేదస్థానికి తేడా. ఇది చేదస్థంగా చేయకూడదండి పూజ. నేను ఎప్పుడు ఖండించేది వాటిని, పూజ లేకుండా ఎలా ఉంటావు నా ఇంట్లో, నేను చేసుకోవట్లా ఎలా మానతామండి, ఎప్పటికి మానలేదు. అది తప్పది, చైతన్యవంతంగా చేయాలి పూజ, చేదస్థంగా కాదు. ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకని కామక్రోధ లోహ మోహ మద మాత్సర్యాలని పుష్పాలుగా సమర్పించవచ్చు కదా, పువ్వులు లేవని ఎందుకు బాధపడ్డాం అంటే పువ్వులతో పూజ మానేయమని కాదు. ఇక్కడ ఆ పువ్వే ఒకటి కామం, ఒకటి క్రోధం, ఒకటి లోభం, ఒకటి మోహం అనుకుని పెట్టచ్చు కదా. కామ పుష్పమ్మును గై కొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా. నాలో కామవాంఛలు లేదా కోరికలు, కామం అనగానే ఏదో అనుకోకల్లా, కోరిక. కామ వాంఛ వేరు, కామం వేరు. కామం అంటే కోరిక, ఏ కోరికైనా కోరికేనండి. అందుకని ఈ కోరికలే మనంత బానిసలను చేస్తున్నాయి కాబట్టి కోరికలోనే పుష్పాన్ని గైకొనవయ్య ఎవరికి ఇస్తున్నాము సార్థక విశేషణాలు వాడారు ఇందులో కవి. ఎందుకని కామారి ఆయన మన్మధుడిని జయించాడు. ఎలా జయించాడు తెలుసా, ముక్కంటి కాబట్టి జయించాడు. మనకి సినిమాలో మామూలుగా చూపిస్తారు, కథ చెప్పాలి కాబట్టి చంద్రమోహన్ గారు మన్మధుడు రూపంలో వచ్చేవాడు సినిమా రంగంలో. అంతకంటే మన్మధుడు అప్పట్లో లేడని చెప్పాలి. అందుకని ఆ పాత్ర ఆయనకి ఇచ్చేవాడు. ఈ శివుడి కింద బాలయ్య గారు ఎవరో బాగా వేసేవాడు. ఈయన ఏదో కంటి మంట ఇలా వచ్చినట్టు అందులోంచి అక్కడ భస్మమైనట్టు వెనకాల రతీదేవి బాధపడినట్టు చూపించేవారు. ఇది మనకు అర్థం అవ్వడం కోసం చూపించే కథ. కానీ దాంట్లో అర్థం ఏమిటి, మనలో ఉండే కోరికలన్నీ పోవాలి అంటే ఈ భ్రూమధ్యంలో ఉండే మూడో కన్నుతో చూడాలి ప్రపంచాన్ని, రెండు కళ్ళతో కాదు. మనం ఇప్పుడు రెండు కళ్ళతోనూ చూస్తూ ఉండడం వల్ల మనకి వ్యామోహాలు కలుగుతున్నాయి. అలాగని కళ్ళు మూసేసుకోమన్నా కదా, మూసుకోవచ్చు. మూసుకుని ధ్యానం చేస్తే ధ్యానంలోనే మూడో కన్ను తెరుచుకుంటుంది. తీవ్ర ధ్యానం చేయాలి. మామూలుగా ఇలా మూసేయగానే అరగంటకి తెరుచుకోవడానికి ఇంటి తలుపు తెరుచుకోవట్లేదు. ఇక్కడ కాలింగ్ బెల్ కొడితే మూడో కన్ను ఎక్కడ తెరుచుకుంటుంది. ప్రతి వాళ్ళు కోచింగ్ సెంటర్లను పెట్టేయడం, థర్డ్ ఐ ఓపెన్, ఏం ఓపెన్ అవ్వదు ఇక్కడ. ఇదంతా ఊరికే డబ్బులు కొట్టేయడానికి. ఆయనకు ఓపెన్ అయిందండి, ఈయనకు ఓపెన్ అవ్వరా ఏంటి, ఆయన సూట్ కేసా. ఓపెన్ అయింది అన్నవాడి యొక్క ప్రవర్తన గమనించండి అమ్మా, తెలిసిపోతుంది. ఏమి ఓపెన్ అవ్వలేదు, అన్నీ క్లోజ్ అయ్యాయని అర్థమవుతుంది. ఎక్కడ అహంకారం పోదు, మమకారం పోదు, సంపాదన పోదు, ఓపెన్ అయిందండి. ఏమిటి ఓపెన్ అయింది ఇక్కడ, అంత తేలిక కాదండి. అది జ్ఞాననేత్రం అంటారు దాన్ని. ఇక్కడ ఉండేది అమ్మవారు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సరిగ్గ రుద్రగ్రంథి, శివుడికి సంబంధించిన ముడి గ్రంథి అంటే ముడి ఇక్కడ ఉంటుంది ఆవిడ. అందుకే అది ఎరుపు రంగులో ఉంటుంది ఆజ్ఞాచక్రం. అది చక్రం, ఆజ్ఞ అనేది అబ్జం కాదు, పద్మం కాదు. షట్చక్రాల్లో కొన్ని పద్మాలు ఉంటాయి, కొన్ని చక్రాలు ఉంటాయి. గుండ్రంగా ఉండేదాన్ని పద్మం అంటారు, అంచులు కూడా ఉంటే దాని చక్రం అంటారు. ఆజ్ఞాచక్రం అంటారు, ఆజ్ఞా అబ్జం అన్నారు. మూలాధారాన చక్రం అంటారు, అబ్జమను కూడా అంటారు. లెక్కలు తేడాలు, అదంతా యోగశాస్త్రం. ఈ ఆజ్ఞ అక్కడి నుంచి జారీ అవుతుంది. అంటే సరిగ్గా విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా ఈ భూమధ్యంలో ఉండేటువంటి మెదడుకు సంబంధించి, మెదడు నుంచి నరాల ద్వారా అన్నిటికీ ఆజ్ఞలు వస్తాయి. మెదడు కనుక దెబ్బతింది అంటే ఏ అవయవాలు పనిచేయవు. ఇందులో కుడి భాగం దెబ్బతింది అనుకోండి, ఎడమవైపు పక్షవాతం వస్తుంది. ఎడం భాగం దెబ్బతింటే కుడివైపు పక్షవాతం. ఎందుకు వస్తుంది, మెదడు నుంచి ప్రతి క్షణము కూడా ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మనస్సులోకి ఈ మాట ఆలోచన రూపంలో రాగానే దీన్ని నోటికి పంపించు. నోటికి పంపించిన ఒక ఆజ్ఞ వస్తుంది. ఆ ఆజ్ఞ ఆగిపోయింది అనుకోండి, నోట్లోకి ఏమి రాదు, ఇంకా లాలాజలం తప్ప, అది కూడా రాదు కాసేపటికే. అన్నింటికీ కమాండింగ్ ఆజ్ఞలు పంపించేది కాబట్టి ఈ చక్రాన్ని ఆజ్ఞాచక్రం అన్నారు. అది ఎరుపు రంగులో ఉంటుంది. అక్కడ అమ్మవారు అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి, ఆ మెజంటా రంగు మాంజిష్ఠ వర్ణం అంటారే, లే ఎరుపు రంగులో ఉండే చీర కట్టుకుని ఉంటుంది. అందుకని మనం కుంకం బొట్టు పెట్టుకుంటాం. హిందూ అన్న ప్రతి వాడు కుంకం బొట్టు పెట్టుకోవాలి, హిందుత్వానికి చిహ్నం. ఆడ మగ భేదం లేదు, సతంతు వితంతు భేదం లేదు, జీవితాంతం ధరించవలసింది కుంకం బొట్టు, తిలకం బొట్టు ఎరుపు రంగు. మళ్ళీ అందులో ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ బొట్టు, నీలం చీర కడితే నీలం బొట్టు. వద్దమ్మ, దీన్ని చేదస్థం అంటారు, దీన్ని ఫ్యాషన్ అంటారు. ఎప్పుడూ ఎర్రబొట్టే ఉండాలి, దానికి ఒక లెక్క ఉంది. ఇవాళ మన పిల్లలు చాలామంది బడికి బొట్టెట్టు కడుతుంటే ఇతరులు ఆక్షేపిస్తున్నారు, వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది చెప్పండి, దేవుడు ఇక్కడ ఉంటాడు, అమ్మవారు, అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుంది, అందుకని మేము ఇది ధరిస్తాం, అవతల వాళ్ళ నోరు మూయించండి. అందుకని వాళ్ళు ఏదో అన్నారు ఐ ఫీల్ అని మానేయడం కాదు ఇక్కడ.
అనేక మతాల వారు అనేక మతాల చిహ్నాలను నిర్భయంగా ధరిస్తూ ఉంటే హిందువులు ఎందుకండి ఆలోచిస్తారు? హిందువులందరూ మన మతాల చిహ్నాలను ధరించవలసింది. అప్పుడే సామరస్యం ఏమిటో, దాంట్లో ఉండే ఇబ్బందులు ఏమిటో కూడా తెలుస్తాయి. ఇది అనేక రకాల గొడవలు ఉండవు. ఇంకా మనం ధరించం, అవతల వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తారు. ఇక్కడ మనం కూడా ధరించడం మొదలు పెడితే అందులో ఉండే ఇబ్బందులు ఏమిటో తెలుస్తాయి ఖచ్చితంగా. అప్పుడు మొత్తానికి ఒకటే పెడతారు గొడవడం. ఎందుకు తేడా వస్తుంది? ఎందుకంటే పైగా పవిత్రమైన వ్యాఖ్యానం కలిగినటువంటి మనం ఎందుకు మానేయాలండి? బొట్టు పెట్టుకోకుండా పిల్లాడు బడికి వెళ్ళొద్దు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ బొట్టు పెట్టుకుని వెళ్ళవలసిందే, లేదా చదువు మానేయమని చెప్పండి, అంతే. బొట్టు పెట్టుకుని వెళ్ళమని ఆ హిందుత్వాన్ని మనం నిలబెట్టుకోవాల్సింది. బొట్టుకు అర్థం ఉంది, ఇక్కడ సరదా కాదు. పెట్టుకుని వెళ్ళాలని చెప్పాలి, పిల్లలకు ఒత్తిడి చేయాలి, చెప్పాలి. పిల్లలకు కూడా చెప్పకపోతే ఎవరికి చెబుతామండి? నీకు నేర్పిస్తున్నది, చదువు అంతా నేర్పిస్తున్నది హిందుత్వం కోసం, ధర్మం కోసం, పరమార్థం కోసం బొట్టు పెట్టుకోవాల్సిందే అని చెప్తే పెట్టుకుంటారు. పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు అంటే కొన్నాళ్ళకి బొట్టు తీసేసి, కట్టు మార్చేసి, జుట్టు మార్చేసి అన్నీ మార్చేస్తారు. చివరికి మొత్తం లోపల ఆత్మతత్వం కూడా మారిపోయింది. ఏం తెలుసుకుంటాం ఇంకా? ఎందుకంటే ఆజ్ఞాచక్రం ఇది. ఇదే ఇక్కడే మూడో కన్ను తెలుసుకుంటుంది. అది ఎరుపు రంగులో అంటాం ఎందుకు తెలుసా? మూడో కన్ను ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకుంటుంది? అదే సరిగ్గా శివుడు ప్రళయకాలంలో తెరిచే కన్ను అంటారు పురాణాల ప్రకారం. మూడో కన్ను తెరిస్తే మన బాబులు వాడుకలో కూడా ఉంటుంది. ఆయన మూడో కన్ను తెరిచారండి బాబు అంటారు, అంటే కోపం వచ్చిందని అర్థం. మూడో కన్ను కోపానికి సంకేతం. కోపానికి రంగు ఎరుపేగా, అందుకనే ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగులో ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా రజోగుణం. రజోగుణం ఎరుపు, సత్వగుణం తెలుపు, తమోగుణం నలుపు. సరిగ్గా ప్రపంచం భస్మం అవుతుంది అంటారు. భస్మం అవడం అంటే ఏమిటి చెప్పండి? శివుడికి భస్మం ఇష్టం, ఆయన గుళ్ళో భస్మం ఉంటుంది. ఆ భస్మాన్ని మనం విభూతిగా ధరిస్తాం, మూడు రేఖలు పెడతాం. అడ్డబొట్టు, అడ్డబొట్టు నిలువు బొట్టును తగాదాలు కాదు, అడ్డబొట్టు ఎందుకు? మూడు వేదాలు, నాలుగో వేదం మూడో వేదం నుంచి విడదీశారు, లేకపోతే మూడే వేదాలు, త్రయి అంటారు వేదం. మూడు వేదాలకి గుర్తుగా వేద పండితులైన బ్రాహ్మణులు ఇలా విభూతి రేఖలు పెడతారు. అందుకోసం మూడు త్రయి, త్రయీ విద్య అని. అలాగే ఇక్కడ కుంకుమ బొట్టు అమ్మవారి యొక్క స్థానం కాబట్టి పెడతారు. అంటే మూడు విభూతి రేఖలు ధరించడం, అలాగే ఇక్కడ బొట్టు ధరించడం అందరికీ ఇదే. వేద పండితులు మూడు విభూతి రేఖలు ఖచ్చితంగా ధరిస్తారు. మనం అంత ధరించకపోయినా ఓ బొట్టు పెట్టుకుంటే చాలు. ఇది మనం ఖచ్చితంగా పాటిస్తే అద్దంలో చూసుకున్నప్పుడు అలా ఎందుకు పెట్టుకున్నాం ఈ విభూతి రేఖలు? పని లేక ఊరికే లేదు దిద్దుకోవడానికా, బాగున్నా లేదా అని, లేకపోతే ఈ బొట్టు రోజుకే ఇలా దిద్దుకోవడానికా, ఇంకా కొంచెం అందంగా, ఇంకా అందంగా ఉండే ఏం చేస్తారు ఇక్కడ? ఆజ్ఞాచక్రాన్ని చేరుకున్నావా లేదా? మూడో కన్ను తెరుచుకుందా లేదా? ఇంకా ప్రపంచమంతా నా జీవితంలో రాగద్వేషాలు ఎందుకున్నాయి, కొట్లాట్లు ఎందుకున్నాయి, పక్షపాతాలు ఏమిటి, అసూయలు ఏమిటి, ఈ ఏమిటి ఆధిక్య భావాలు ఏమిటి, పోరాటం ఏమిటి, ఇప్పుడు విడిచిపెట్టడం లేదా ఇది? ప్రతిరోజు బొట్టు పెట్టుకునేటప్పుడల్లా మనిషి ఆలోచన చేస్తేనండి నా అంచనా ఏమిటంటే ఆరు నెలల్లో మొత్తం కలియుగం కృతయుగం అయిపోతుంది. కలియుగం కృతయుగం అయిపోతుంది. ప్రతి నెల రోజు బొట్టు పెట్టుకోవడం అంత గొప్ప విషయం. మూడో కన్ను తెలుసుకోవాలా? మూడో కన్ను తెలుసుకోవాలి. ఎందుకు ఇది, ఎందుకు ఇదంతా యాతన పడుతున్నాము? అదే రుద్రాక్ష. రుద్రాక్ష శివుడు కన్ను. ఆ ఆకారం, కంటి ఆకారం రుద్రాక్షకాయ ఎలా ఉంటుందో గగ్గులు గగ్గులుగా ఈ కన్ను ఆకారం కూడా అలా ఉంటుంది. పైగా అది నిలువుగా ఉంటుంది. ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి. ఆ మూడో కన్ను నిలువుగా ఉంటుంది. సరిగ్గా నిలువు అడ్డం వాటి అనే వాటిని తెలుగులో ఎలా వాడతారండి? అడ్డగోలుగా మాట్లాడకు, అడ్డంగా నిలబడతాడు ప్రతిదానికి, అలా అడ్డంగా మాట్లాడకు. ఈ అడ్డం అనే మాట వ్యతిరేక అర్థంలో వాడుతున్నాం. అదే నిలువు ఎలా వాడుతున్నాం? నిలబడ్డాడండి మనిషే, ఐ బాబు పది మందిని నిలబడతాడు ఆయన. నిలువు అనే దాన్ని అనుకూల అర్థంలో వాడుతున్నాం. అంచేత నిలువు కన్ను తెలుసుకుంటే ప్రపంచం అనుకూలంగా కనిపిస్తుంది. అడ్డగాళ్ళతో చూస్తున్నాం కాబట్టి వ్యతిరేకంగా కనబడుతుంది. ఆ నిలువు కన్ను తెలుసుకునే ప్రయత్నం చేయడమే ముక్కంటిని చేరుకునే సాధన. ముక్కంటి మాసూ పూచక్కబడగా అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అంటే ఏం కోరతామండి? అంతా ఒక్కటే కాదు, నేనే పెద్దవాడిని ఉందనుకోండి, రేపు ఎవరినో ఇక్కడికి పిలిచి ప్రవచనం పెట్టించగానే నేనేమంటాను? శర్మగారికి ఫోన్ చేసి ఏమండి ఆయన ఎలా చెప్పాడండి అని అడుగుతాయి. ఎందుకు తెలిసి ఆయన బాగా చెప్పలేదనే చెప్పాలి. అదే నాకు ఆనందం. మీరే చెప్పారండి, మీరే అద్భుతం. ఇదే దిక్కుమాలిన సంత అంటే. ఎందుకు ఆ ప్రవచనం చెప్పడు? మన్నాడు ఎవరు చెప్పారు, ముందు ఎవరు చెప్పారు, నాకెందుకండి ఈ గోలంతా? మనం చెప్పింది ఏదో చెప్పిపోయేది అది. అంతవరకే తప్ప తర్వాత ఎవరు చెప్పారు, మళ్ళీ పిలిచారే లేదా, వారు బాగా చెప్పారా, నేను బాగా చెప్పానా, ప్రవచనంలో కూడా పోటీ ఉన్నాక ఇంకెందుకు పని లేక? ఇదంటేనే వైరాగ్యం అయ్యే. మనం చెప్పేది మనం చెప్పడం, పరమేశ్వరార్పణం వెళ్ళిపోవడం అంటే ఇదే. ముక్కంటే అంతా ఒక్కటే, అంతా ఒకటే, ఎవరు చెప్పినా ధర్మం బాగుండడం కావాలి. అంతకంటే మనకు కావాల్సింది వేరే ఏం లేదు. ఇక్కడ పైగా అన్ని చోట్లకి ఒకరే వెళ్ళి చెప్పగలరా సాధ్యమా అది? ఇవాళ నిజంగా యువతరానికి ఒక మాట చెబుతున్నా, మీరు తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం చదువుకుని ప్రవచనాలు చెప్పగలిగితే జీవితాంతం ఉద్యోగం గొడవ లేకుండా సుఖంగా ఉంటారు, గొడవ లేదు, హాయిగా ఉంటారు. పిల్లలకి నేర్పండి, పిల్లలకి నేర్పండి. ప్రవచనకర్తలు ఇవాళ ఒక 100 మంది కావాలి, రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 మంది కావాలి.
పంచాంగం చెప్పడం, జాతకాలు చెప్పడం కాదండి, ప్రవచనం చెప్పడం అంటే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రవచనం చెప్పడం వీరు చాలా బాగా చదవాలి, వేదం ఉదహరించాలి, శాస్త్రం ఉదహరించాలి, పురాణం ఉదహరించాలి, ముఖ్యంగా కంఠస్థం చేయాలి బాగానే. సాధారణం కాదు ఇది. ఎన్నో అవధానాలు 300 అష్టావధానాలు చేశాక, సహస్రావధానం చేశాక, 10 శతావధానాలు చేశాక ప్రవచన రంగంలోకి వచ్చాను నేను. ముందు రాలేదు ఇక్కడికి. కంఠస్థం చేయాలి, ధారణ చేయాలి బాగానే. కావ్యరచన చేశాక వచ్చాం. పద్మశ్రీ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సాహిత్యం, విద్య అనే రంగాల్లో ప్రకటించింది నాకు. నా సాహిత్యానికి, నా కవిత్వానికి ప్రధానంగా. తర్వాత ఇందులోకి వచ్చాను నేను. ప్రవచనాన్ని వాటి అన్నిటికంటే కూడా కష్టతరమైన విద్యగా భావించాను. ఇది ఆత్మజ్ఞానం. ఇది మనం పొందకుండా వారికి ఎలా చెబుతాం? కవిత్వం రాయించండి వేరే విషయం, అవధానం కూడా చేయొచ్చు అది వేరే విషయం. కానీ ఆత్మజ్ఞానం అనేది మనం పొందకుండా ఎదుటివాడికి ఎలా చెబుతామండి? ఇదో చిన్నపిల్లాన్ని కూడా వాడు చేతిలో మిఠాయి పెడితే వాడు తినకుండా ఎవడికి ఎవడు కదా. ముందు చాక్లెట్ పెడితే వాడు తినేస్తాడు. ఎందుకు తింటాడో? తినేస్తు గొడవలేదు, ఎంగిలైపోయింది కదా, పెట్టక్కలేదు అనుకుంటాడు. ఆ స్వార్థమైనా మనకుంటుంది. ఆత్మజ్ఞానం మనం పొందాక ఇంకోటికి ఇవ్వాలి. కానీ ఆ వీరికి ఇస్తా ఉండి వీరికి ఇద్దాం, మనం మాత్రం పొందాం, డబ్బులు లెక్కట్టుకుంటూ కూర్చుంటారు అక్కడ సన్మానాలు. అందుకని మనం పొందాక వారికి ఇస్తాం కదా చిన్నపిల్లడుకున్నది, అదే ముక్కంటి. అలాగే క్రోధం, క్రోధం రావాల్సిందే. ఎప్పుడూ క్రోధం ఎప్పుడూ తెచ్చుకోవాలి. గమనిద్దాం అందరం కూడా, క్రోధం తనంత తాను రాకూడదు. క్రోధం మనం తెచ్చుకోవాలి. ఒక్కోసారి కాస్త గట్టిగా కంఠస్వరం పెంచకపోతే పనులు అవ్వవు. అవ్వాలి. ఏమిటండి ఏం చేస్తున్నారు అంటే కానీ పని జరగదు. అంటే ఆ క్షణం అది వదిలేయాలి, ఆ క్షణం అది వదిలేయాలి. ఇంకా అదే పెట్టుకుని ఇంకా మనసులో పెట్టామనుకో, ఆ పని ఏదో అయిపోయింది. ఇక్కడ లబడబ లబడబ ఖాయం మన్నటికి ఇలా పెరిగిందట. ఇంకా చాలామంది ఇళ్లల్లో మనం ఇక్కడ ఇదే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆడామోగా కూడా ఈ భర్త భార్యను కోప్పడతాడు, భార్య పిల్లల్ని కోప్పడుతుంది, వాడు ఏ అర్థమో బగలగొట్టేస్తాడు, తోడ వదిలిపోయింది. శ్రీమద్ రమారమణ గోవిందు హరి, ఈయనకి ఈ భర్త కింద కోపం ఎందుకు వచ్చింది? ఆఫీసులో ఎవడో తిట్టాడు ఈయన్ని. ఆఫీసర్ గారి కోపం భర్తకు వచ్చింది, భర్త కార్యం కోపం భార్యకు వచ్చింది, భార్య కోపం పిల్లాడికి వచ్చింది, పిల్లాడి కోపం వల్ల అర్థం పగిలింది. ఇప్పుడు మొత్తం అర్థం నష్టమైంది, కొనుక్కోవాలి. లేదా వాడు ఏ చేతిలో ఉంటే అది వీసేసి, అది ఎవరికైనా తగిలిందంటే అదో నష్టం. ఇక్కడ మళ్ళీ ఆసుపత్రి ఖర్చు. ఒక్కరి కోపం ఎంత కోపం ముంచేస్తుందండి. ఈ భర్త గారు ఆఫీసులో జరిగిన వ్యవహారాన్ని అక్కడే వదిలేసి ఉంటే ఇంతవరకు రాదు కదా. ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తే అలాగే, ఆవిడ ఏదైనా పొరపాటు చేస్తే చెప్పు పర్వాలేదు, అక్కడ కోపం ఇక్కడ చూపించడం ఏంటి? ఇదే క్రోధం. క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక అత్యా క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక లోకములు మృంగు బుద్ధి ఉడుగా. కోపం ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఒక్కోసారి ఆవేశం పెరిగితే లోకంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయో గమనించండి. ఏమండి ఎంత తేడా ఉన్నా లక్షల కోసం కాదు కోట్ల కోసమైనా మనిషిని చంపేస్తారండి? ఈ చంపేసిన మనిషి చావడా? ఆయన ఏమైనా శాశ్వతమా? ఇంత ఆవేశంతో ఇలా చంపేస్తున్న పైగా చంపినవాడు ఎవరైనానండి, ఎంత అధికారంలో ఉండని, ఏం చేయని, ఎంత మహారాజు కానీ మామూలు మనిషి కానీ ఎప్పుడు అప్పుడు బయట పడుతుందా పడదా? ఎక్కడికి పోతుందండి? బయట పడుతుంది వేళ కాదా, 10 ఏళ్ళకైనా తప్పదండి ఇది. కాస్త అటువంటి తీవ్రమైన ఆలోచన వచ్చినప్పుడు వాడిని వేళ నేను చంపుతాను లేదా చంపిస్తాను, నేరం బయటపడితే నేను జైలుకి వెళ్ళిపోవాలి కదా, ఉరిశిక్ష దగ్గర నుంచి కనీసం జీవిత ఖైదైనా వేస్తారు కదా, బతుకు అయిపోయినట్టే కదా, ఈ మాత్రానికి హత్య ఎందుకు అని ఆలోచిస్తే లోకంలో చాలా హత్యలు ఆగిపోవా? అలా అనుకోరండి. నేను శాశ్వతం, నా వెనకాల 10 మంది ఉన్నారు అని ఏదో చేయడం. ఇదే కదా ముల్లోకములు మింగు బుద్ధి, 3 లోకాలని ఆహరించినా సరే ఈయనకి ఇది పోదు. అంటే ఆ కోపం పోవాలంటే ఏం చేయాలో తెలుసా? శివుడు బాగా కోపగించిన ఘట్టం ఏదో తెలుసా? పురవైరి త్రిపురాసురుల్ని సంహారం చేసేటప్పుడు విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళని సంహరించాలంటే అంత కోపం కావాలి. నిజంగా శివుడికి కోపం లేదు, తెచ్చుకున్నాడు. తెచ్చుకోవాలి. మనం కూడా కొన్ని పనులు కావాలంటే కోపం తెచ్చుకోవాలి. కాస్త గదవాయించినట్టు మాట్లాడాలి, అప్పుడు తొందరగా పని అవుతుంది. వెంటనే అది వదిలేయాలి. తాటాకు మంటలా ఉండాలి కోపం ఎప్పుడు కూడాను. ఊరికే ఇంకా తర్పణం పెట్టినట్టు తదినం పెట్టినట్టు ఉండకూడదు. ఇంకా అంతసేపు అనవసరం. తాటాకు మంట వచ్చింది పోయింది అంతే. తాండ్రంటే తాండ్రలో మామిడి తాండ్రా తాటి తాండ్రా అంటే ఓ లాగిన కొద్దీ వస్తూ ఉంటుంది. అలా తాండ్రలా ఉండకూడదు కోపం అనేది, తాటాకు మంటలా ఉండాలి. ఎందుకు వచ్చిందో ఎందుకు కోపడ ఆ పని జరగాలి కదండి అన్నారు. వెంటనే వాళ్ళు కనిపించగానే నవ్వేయాలి, అంతేలేక ఆ కోపం పోయింది వెంటనే. అలా తగ్గించుకోవాలి. ఇంకా శివుడికి అంత కోపం ఎందుకు వచ్చిందండి? త్రిపురాసురులకు ఉండే నిబంధన ఏమిటి అంటే వాళ్ళు 3 పురాణ రూపంలో ఉంటారట. 3 నగరాలనండి, 3 భవనాలనండి. ఆకాశంలో ఉంటారట. నిజానికి ఇది ఖగోళ శాస్త్రం. మన పురాణ కథలు అంత విచిత్రంగా ఉండి, ఇదంతా ఖగోళ శాస్త్రం. ఆకాశంలో ఉంటారట. వాళ్ళకి వరం ఏమిట? 3 ఒక్కచోట ఉండగానే వాళ్ళని చంపాలట. అంటే 3 నక్షత్రాలు ఒకే రేఖ మీదకి వచ్చినప్పుడు ప్రపంచ ప్రళయం వచ్చే పరిస్థితి వస్తే శివుడు ఆర్ద్రా నక్షత్రానికి అధిపతి అయిన శివుడు ఆ పరిణామాన్ని వారించాడు. అది ఖగోళ శాస్త్రం. పురాణ కథలు వెనుకున్నదంతా ఖగోళ శాస్త్రం.
ఇలాగా ముగ్గురిని సంహరించడానికి ఆయన ఏం చేసేట, భూమి రథమైందిట, సూర్యచంద్రుడు రథచక్రాలు అయ్యారట, సరిపోలేదు ఆయనకి వేదాలు గుర్రాలు అయ్యాయట, బ్రహ్మదేవుడు సారథ అయ్యాట, మేరుపర్వతం ధనుస్సు అయిందట, ఆ వాసుకి వింటి నారయ్యాట, విష్ణుమూర్తి స్వయంగా బాణమయ్యాట. ఇంత పరివారం అవసరమా అండి శివుడికి? నిజంగా ఆయన కోపడదలుచుకుంటే వీళ్ళందరినీ ఎందుకు తెలుసుకున్నాయంటే, నాకేం లేదు కోపం, మీరు అందరూ వస్తే చేస్తే లేకపోతే లేదు మీ ఇష్టం, ఇందులో వాటా మీకు కూడా ఉంది అని అందరు దేవతలను పెంచారు. ఇది ప్రపంచానికి మొత్తం అవసరం, అందుకని అంత కోపం తెచ్చుకుని ఇంత చేసి ఏం చేసేట, ఒక్క చూపు చూసేట వాళ్ళకేసి మూడో నేత్రంతో బాణం వేసాడు అంటారు. కానీ ఆ బాణం ఎవరు? విష్ణువు. విష్ణువు ఎక్కడ ఉన్నాడు? శివశ హృదయగం విష్ణువు, విష్ణువశ హృదయగం శివ. శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు. అందుకే బాణం వేసేవాడు ఎవరైనా ఎలా వేస్తాడు, ధనుస్సు ఇలా పట్టుకుని ఈ అమ్ముల బుద్ధిలోంచి బాణం తీసి ఇలా లాగుతాడు కదండి, ఆ బాణపు కొస అవతల ఉంటుంది, శత్రువుకేసి ఉంటుంది. ఈ మొదలు ఎక్కడ ఉంటుందంటే మన హృదయం దగ్గర ఉంటుంది, గమనించండి. హృదయం నుంచి ఇలా లాగి బాణం వదులుతాడు, అంటే విష్ణువుని హృదయంలో పెట్టుకుని వదిలాడు, అంతే తేడా. అందుకే విష్ణుమూర్తి బాణం అన్నారు. అందుకని విష్ణుమూర్తి బాణావతారం ఇచ్చాడని అక్కడ అర్థం కాదు. అక్కడ ఆయన హృదయంలో ఉన్న విష్ణువుని శత్రువు మీద ప్రయోగించాడు. ఎందుకు? అంతటా వ్యాపించిన తత్వం విష్ణువు కాబట్టి ప్రయోగించాడు. ఇంతకీ ఈ త్రిపురాలు ఏమిటండి? సత్వరజస్తమో గుణాలు. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు కాదు. మనం మొత్తం జీవితంలో జ్ఞానం పొందాలంటే తమో గుణాన్ని జయించాలి, రజోగుణాన్ని జయించాలి, సత్వగుణాన్ని జయించాలి. ఆ మూడింటిని జయించాలంటే ఇన్ని పరికరాలు కావాలి, మామూలుగా సాధ్యమయ్యే విషయం కాదు అది. అంత కోపము రావాలి. ఎందుకని? తమోగుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇదంతా. రజోగుణం అంటే పోటీ పడ్డం, రాగద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు ఇదంతా. సత్వగుణం అంటే మంచి గుణమే, గుళ్ళో గడుతూ ఉంటాడు, శాస్త్రాలు చదువుతూ ఉంటాడు, ప్రవచనాలు వింటూ ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అస్సలు నాకండి నిజంగా అది నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టు ఇంకెవరికి నచ్చదండి, నేను కట్టించిన గుళ్ళు ఇంకెవరూ కట్టించలేదండి, నేను చేసిన దాన ధర్మాలు ఎవడు చేయాలి. ఇది కూడా విపరీతమైంది, ఇదో అహంకారం. నేను సాత్విక అహంకారం అంట, చేసేది మంచి పనే కానీ అహంకారం పోదు ఇక్కడ. పైగా ఒక్కోసారి అంటాడు, ఇంకో ఎంత చేసామో మనకి ఏం జరిగింది అంటాడు, అంటే ఏదో ఆశయం చేశాడు అనమాట. ఇదంతా ఇంత చేసామంటే మనకు వచ్చింది ఏంటంటే ఆ బిరుదాల భార ఎవరికో ఇచ్చారు, మనకేం ఉపయోగం అండి? ఏ లోకంలో ఎప్పుడు మంచి వాళ్ళకి గుర్తింపు లేదండి, నేను గుర్తింపు కోసం చేశాడు ఇదంతా. ఇక్కడ నేను ఆధార్ కార్డు భారెత్తే గొడవ వదిలిపోయింది, నువ్వు బాగా గుర్తించామయ్యా. ఈ గుర్తింపు కోసం నిజంగా ఎన్ని తాపత్రయాలు పడుతున్నామో చూడండి అమ్మా, ఆ తాపత్రయం వదులుకోవాలి. ఇదే సత్వగుణం, చేసేది మంచి పనే. అది 10 మందికి తెలవడం, వాళ్ళెవరో మెచ్చుకోవడం, ఇక్కడ మనకేం సంతృప్తి లేదా? మంచితనంలో మనకి సంతృప్తి లేదా? మనకి సంతృప్తి ఉంటే వాళ్ళు మెచ్చుకోవడంతో మనకి పని ఏమిటండి? చేసింది మనకు తెలుసు కదా. అంటే సాత్విక సత్వగుణం మంచిదే, కానీ అది అహంకారానికి దారితీస్తుంది. లేకపోతే ఇంకోటి ఏమవుతుంది వచ్చి చేదస్థం కూడా అయిపోతుంది సత్వగుణం. అందుకని దాన్ని కూడా వదిలేదు. చేదస్థంగా అయిపోవడం అంటే నాకు రోజు గుళ్ళోకి వెళ్ళడం అలవాటు అండి, ప్రదక్షిణం చేయడం అలవాటు అండి, అక్కడ కొబ్బరి ముక్క తెచ్చుకుని తింటే తప్ప నేను ఇంకేమీ తినంటే మంచిదే, ఈ లక్షణం మంచిదే. కానీ ఎప్పుడైనా నెలకో రోజు వెళ్ళలేకపోతే బెంగట్టుకో, అది కూడా గుండెపోటుకి దారితీస్తుంది. ఏమిటో ఈవేళ వెళ్ళా, ఏమిటో ఈవేళ వెళ్ళా, ఏ నీ కోసం చచ్చిపోతున్నాడు శివుడు, అయితే శివుడు కోసం నువ్వు చచ్చిపోతున్నావు. అక్కడ నువ్వు వెళ్ళకపోతే ఇంకో 10 మంది వెళ్ళారు, ఏమైంది? ముఖ్యంగా ప్రముఖులైన వాళ్ళు పర్వదినాల్లో గుళ్ళోకి వెళ్ళకపోవడమే మంచిది, మిగిలిన వాళ్ళు సుఖంగా చూస్తారు వెళ్ళాక. ప్రముఖులందరూ వివిఐపీలు అందరూ మొత్తం ఆ రోజే వెళ్ళిపోతే సామాన్యులు ఏమైపోవాలి? దయచేసి ఆలోచించండి. నిజంగా తిరుపతి లాంటి చోటకంటే ముక్కోటి ఏకాదశినాడు పేదవాళ్ళు బలహీన వర్గాలు వెళ్ళేందుకు మనం వదిలేయాలండి అవకాశం. అసలు వదిలేయాలి, మీరు వెళ్ళండి. ఎందుకు వాళ్ళకి ఏం మిగిలిందండి? దేశంలో దేవుడికి చెప్పుకోవాలమ్మ, గోడు ఎవడికి చెప్పుకుంటాడు? రోజుల్లో కష్టపడినా 10 రూపాయలు రాదు. ఇక్కడ మనకి 2 నిమిషాలు మోసం చేస్తే 10 కోట్లు వస్తున్నాయి. ఇక్కడ మనం ఆ ముళ్ళు గుళ్ళోకి ముందుకెళ్ళేది చాలా బాధగా ఉంటుంది నాకు. ఇది అవకాశం వాడికిద్దామండి. చచ్చిపోతున్నాడమ్మా ఎండలో ఎండిపోయి వానలో తడిసిపోయి, వాడికి పిల్లలు ఉన్నారు, వాడికి ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని ఉంది, అన్నం వెళ్ళట్లేదు ఇక్కడ, ఇంగ్లీష్ మీడియం ఎక్కడ? కనీసం వాడి బాధ దేవుడికి చెప్పడానికైనా మనకు అవకాశం ఏమో తీరిందో లేదో, దేవుడా అని మొత్తుకుందుకు అవకాశం ముందు పేదవాడికి ఉండాలా, ధనవంతుడికి ఉండాలా? ఆలోచించురుగాక, ఆలోచించురుగాక. అబ్బాయి మొత్తం అక్కడ కూడా మొత్తం నాయకులు, అధికారులు, డబ్బు ఉన్నవాళ్ళు తయారైపోతారు. మొత్తం సేవలన్నిటికీ కలిపి 1 కోటి రూపాయలు అంటే 10 ఏళ్ల వరకు ఖాళీ లేకుండా టికెట్లు కొనేశారు మొత్తం 10 ఏళ్ల వరకు. ఇంతమంది ఉన్నారు కోటీశ్వరుడు అని అర్థమైంది. అప్పుడు ఏమవుతుందండి? దేవాలయాల్లో ధనమే రాజ్యం చేస్తుందండి, జ్ఞానం రాజ్యం చేయదు. దేవాలయం కట్టుకున్నది జ్ఞానం కోసమా, ధనం కోసమా? ఈ వ్యవస్థ అంతా జ్ఞానం కోసం కదా, ధనం కోసం కాదు కదా. అక్కడ మళ్ళీ ధనమే రాజ్యం చేస్తే ఇంకెందుకు పెట్టుకున్నట్టు? అంటే ఈ దర్శనం విషయంలో ఎలా ఆలోచించాలంటే,
అక్కడికి ఎడుతున్నాం ఎందుకు, ఇక్కడ ఎందుకు వెళుతున్నాం, ఎందుకు ఎడుతున్నాం అని చెప్తే, ఎప్పుడైనా రోజు వెళ్ళేవాడు ఖాళీగా ఉంది వెళ్ళామండి, మీరు వెళ్ళండి, ఎక్కువ మంది ఉన్నారు మానేయండి. అక్కడ తొక్కిసలాట క్యూలోనేమో మనుషులు నలిగిపోయి చచ్చిపోవడమా, పైగానేమో క్యూలో 10 మంది ఉంటే వీడు తోసుకుని వెళ్ళిపోతాడు, పైగా ఏమంటాడో తెలుసా, దేవుడి కోసం తోసుకుని వెళ్ళినా తప్పులేదు, ఇది ఎక్కడ ధర్మశాస్త్రం, దేవుడి కోసం అసలే తప్పు చేయకూడదు, జీవితంలో తప్పు చేయకూడదు, దేవుడి కోసం అసలే చేయకూడదు, దేవుడి కోసం చేశానంటే దేవుడు కూడా పట్టుకుంటుంది అది. ఆయన ఏమని చెప్పాడు, నీకు నిన్ను తోసుకుని రమ్మని చెప్పాడా, మనకి మన కోసం ఏదైనా ఒక అవకాశం ఉన్నప్పుడు మనకంటే ముందెళ్ళి ఎవడన్నా తీసుకుంటే మనం బాధపడతాం కదండి, మరి క్యూలో నిలబడడానికి ఏమైనా రోగమా, దాటుకుని నిలబెడతామండి, చూడగలిగితే చూద్దాం లేకపోతే లేదు, ఈ పాటి ధర్మం పాటించలేమా, మానేస్తాం, ఏం అభ్యంతరం, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాం, శివుడు గుళ్ళేనా ఉంటాడా గుండెల్లో ఉండడా, ఈ జ్ఞానం పొందాలి, లేకపోతే అదే కొంప మునిగిపోతుంది ఇక్కడ. అందుకని ఆయన త్రిపురాలను జయించడం అంటే 3 గుణాలని జయించడం అది ఎంత కష్టమో మీరే ఆలోచించండి, భూదేవంత రథం సూర్యచంద్రులు అంటే మొత్తం విశ్వాన్ని ఏకం చేసేసాడు, సూర్యచంద్రులు అంటే పగలైన రాత్రి అయినా భూమి భూమండలం మీదే మనం ఉన్నాం ఇక్కడ. ఇంకా వీళ్ళు అంగారక గ్రహం పెడతాడు ఎందుకు, అక్కడి నుంచి బాంబు వేయడానికి, ఇక్కడ ఈ శని వదిలిపెట్టలేదండి. మానవుడు సాధించిన అభివృద్ధి ఏమిటంటే అంగారక గ్రహంలో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొదలు పెడతాడు, అక్కడ కూడా మర్డర్లు జరుగుతూ ఉంటాయి, అంటే ఈ శని అక్కడికి తీసుకెళ్ళాలా, ఇక్కడ ఉంటే సరిపోలా, బుద్ధి సరిగ్గా లేనప్పుడు నీకు చంద్రమండలం అంగారకుడు దేనికి, ఉన్న చోట కూర్చోక, మార్చుకోవలసింది బుద్ధినా టెక్నాలజీనా, ఎంత సాంకేతిక పెరిగినా ఎంత భయం కలుగుతుందో ఆలోచించండి. ఇదే సత్వ త్రిపురాలని జయించడం అంటే, త్రిగుణాలని జయించడం అంటే. అందుకని మొత్తం భూమండలం విశ్వమంతా ఎందుకు ఏకం చేసాడు అంటే, నాయన నీలో ఉండే శత్రువులను జయించాలంటే మొత్తం విశ్వం ఏకమైతే తప్ప సాధ్యం కాదయ్యా, అంత కోపం అంత పట్టుదల ఉంటే సాధ్యం అవుతుందయ్యా. క్రోధ పుష్పమున్న గొమ్ము పురంతక పురవైరీ ముల్లోకములు మృంగు బుద్ధివుడుగా, లోభ పుష్పమును లోగనుమో గిరిశాయి అత్యాశరత్యాశలణగిపోగా అణగిపోవ. లోభం అంటే స్వార్థం, 4వ శత్రువు కామక్రోధ లోభం, 3వది లోభం అంటే స్వార్థం. అంటే ఏమిటి, నాకు కావాలి అంటే తప్పు లేదండి ఏదైనా సరే, నాకే కావాలి అంటే అది లోభం, ఇది నాకు కావాలి తప్పు లేదు, నువ్వు తీసుకో ఇంకోటికి వీలైతే ఇంకోటి తీసుకుంటారు, నాకే కావాలి, నాకు అక్కర్ లేకపోతే ఎవడికి చెందడానికి వీల్లేదు, ఎవడో కాలేజీలో చేరతాడు ఎవరితోనో ప్రేమిస్తాడు వాడు, అది కాదనేసరికి యాసిడ్ పోసేస్తాడు, నీ ఏమనాలి వీడిని, నువ్వు అడిగిన వాళ్ళందరూ ఒప్పేసుకోవాలా వెంటనే, ఇక్కడ నువ్వు దివ్య సుందరం కూడా ఇక్కడ, వాళ్ళకి ఏం వాళ్ళ వ్యక్తిత్వం ఉండదా, వాళ్ళకి ఆలోచనలు ఉండవా, పైగా నీ కాలేజీలో చేరకి ప్రేమించడమే పని, వాళ్ళకి చదువుకోవడం పని, ఏం చేయమంటారు మనుషుల ఆలోచన ఎలా, నాకు దక్కకపోతే ఎవరికీ దక్కదు, ఇదే లోభం అంటారు. ఈ లోభాన్ని జయించకుండా ఏదైనా ప్రపంచంలో ఏదైనా బాగుపడుతుందా, ఏ వ్యవస్థ అయినా సరే నాకే కావాలి, నాకే కావాలి, నాకు కాకపోయినా మన వాళ్ళకే ఇంకొకరికి ఇచ్చారు కదా అవకాశం, పోనీ మనం సహకరిద్దాం అంటే అయిపోయే. ఆ లోభాన్ని పుష్పంగా భగవంతుడికి సమర్పించారు. ఎందుకు తెలుసా, శివుడికి లోభం లేదు, గిరిశాయి కొండ మీద పడుకుంటాడు ఆయన, ఇల్లు లేదండి పాపం, ఆ పార్వతీదేవి ఎలా కాపురం చేస్తుందో, తెలంగాణకు వచ్చుంటే డబుల్ బెడ్రూమ్ అయినా ఇచ్చేవారు పాపం, ఇల్లు లేని ఇల్లాలు ఎవరంటే పార్వతీదేవి. ఈయనకి అది కూడా ఇల్లు అడిగిందనుకో ప్రపంచమంతా మన ఇల్లే అని ఒక డైలాగ్ వేస్తాడు, ఆడాళ్ళు అలా ఒప్పుకుంటారా, వాళ్ళకేదో కాస్త ఉంటుంది కదండి, మనకంటూ ఒకటి ఉండాలి, ఆ కళ్ళేది ప్రపంచం అంతా మందే, పాపం ఆవిడ పడుతుంది అలాగే, నోబెల్ శాంతి బహుమతి అమ్మవారికే ఇవ్వాలి, ఇంతకాలం కాపురం చేసినది ఈ పెద్ద మనిషితోడు, అన్ని వైరాగ్యాలే, అన్ని చికాకుల, ఏదైనా అసలు ఏమన్నా అంటే 3వ కన్నా జరుగుతా అంటాడు, ఈయంతో కాపురం చేసినందుకు ఆవిడకి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి. గిరిశాయి పైకి ఆ గిరి కూడా ఎక్కడ, వాళ్ళిల్లే బా, ఈయనకి ఇల్లు లేదు ఇక్కడ, కైలాస పర్వతం ఎక్కడ, హిమవత్ పర్వతం, ఆవిడ పుట్టినిళ్ళు, ఆ పుట్టింట్లోనే పెట్టేసాడు, మాకేం గొడవ లేకుండా ఇల్లరేకండి, మీ నాన్న వేసుకోమని మంచమని, అదే అయిందే, పైగా మంచు జారిపోతూ ఉంటారు, ఏం పడుకుంటాడు, అంత నిరాడంబర జీవం, నాకు అక్కర్లేదు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోలేదమ్మా, నేను చేసుకోమన్నా పై మాట కూడా అంటాడు, ఎందుకంటే ఆవిడే 4 ఏళ్ళు తపస్సు చేసి చేసుకుంది, ఈయన చేయలేదు, ఈయన ప్రయత్నం చేయలే, ఆవిడే చేసి, నువ్వే చేసావు కదా 4 ఏళ్ళు బ్రహ్మచారిగా వచ్చి పరీక్ష కూడా పెట్టాను, అయినా కానీ కావాలను అనుభవించు అంతే. గిరిశాయి అంటే పర్వతం మీద వెండి కొండ అంటే మంచు కొండ అనేది, వెండి ఏం లేదు అక్కడ, తవ్వుకుంది కూడా మంచు, మంచు మీద పడుకుంటారండి ఎవరైనా, ఇంత చలిస్తే పడుకోవాలి, 3 రగ్గులు కప్పుతున్నాం, మంచు మీద పడుకుంటున్నాడు అంటే లోభాన్ని జయించాడు, నాకేం అక్కర్లేదు, ఏం లేకపోయినా నిద్రపడితే చాలు, పరుపు దేనికి పని లేక, పరుపులున్నా పట్టదు నిద్ర, కరకులేనను గురకలు వినరా అన్నారు. అందుకని అలాగా గిరిశాయి ఆయన చూసేది నేర్చుకోవాలి, గిరిశాయి
అత్యాశలు అత్యాశలు అణిగిపోవా, ఈ ఊరికే ఈ రతిక్రీడ మీద అంచ, అలాగే వాంఛ అత్యాశ ఇంకా ఉన్నది సరిపోక ఇంకా ఎంతో ఆశ, ఇవన్నీ పోవాలి. నాలుగోది మోకం, మోక పుష్పమును మూర్ఖనుమో గిరి మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగా. కోరిక కోరిక స్థాయిలో ఉంటే పర్వాలేదు, అది మోహం స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే అది తీరందే నేను ఉండలేను, ఏమైనా సరే ఇది ఒక్కటి, అదే నా టార్గెట్. వీడు మొత్తం గెట్ అయిపోతాడు, బ్యాడ్మింటన్ గెట్ అయిపోతాడు, ఎందుకంత టార్గెట్. ఇంకోటి అదే టార్గెట్, ఏం చేయమంటారు, ఇద్దరు కలిసి శివుడు గుళ్ళోకి వచ్చి దండం పెడతారు, నాకు టార్గెట్ నాకు టార్గెట్. ఈయన ఏమంటాడు, నాకు నో టార్గెట్, మీరద్దరు వెళ్ళిపోండి, నీకు టార్గెట్లు అన్నీ నాకు ఉంటాయట ఇక్కడ. ఇదే మనం ఏదో ఈ లక్ష్యం సాధిద్దాం, ఏమిటి అదేమన్నా మంచిదా పోని. మోహం వ్యామోహం అది లేనిదే మనం ఉండలేము అంటున్నామంటే దాన్ని ప్రేమ అనరండి. చాలామంది యువత యువకులు ఎక్కడ మోసపోతారంటే, ఈ కాలేజీలో ప్రేమించిన కుర్రాడు నీవు లేక నేను లేను నేను లేక అని మాట్లాడతాడు. ఇది పెద్ద సాంగ అనవసరంగా ఈ సాంఘికం చెప్పాలి. ఈ మాటలుగా ఆడపిల్లలు పడిపోతారు వెంటనే, ఎవరూ అనలేదు నాతో, నువ్వు అక్కడవే అన్న అయిపోయింది నీ బతికి, ఇంకా నాటకాన్ని నమ్ముతున్నావు ఇక్కడ. అలాగే అంటాడమ్మా పెళ్ళి అయ్యేవరకు, రెండేళ్ళు ఏం తర్వాత ఏమంటాడు, నువ్వు లేకపోయినా చాలామంది ఉంటారంటాడు. అందరికీ అనుభవాలు ఉన్నవి, ఏం కొత్తలో ఉన్నది ఇప్పుడు ఎందుకు ఉండదో, అయిపోయినాయి అయిపోవలసిన అనుభవాలు అయిపోయినాయి, ఇంకేం లేదు ఇక్కడ. ఈ మాటలకు మనం పడిపోతే లేక చదువుకోవడం మానేసి ఎవడో కూడా అంటూనే ఉంటాడు ఇలాగా. ఇదే ఆయన పడ్డవు, మనం పడకూడదు, మనం పడకూడదని చెబుతున్నాడు. ఈ మోహం స్థాయికి వెళ్ళద్దు, కోరిక ఉంటే తప్పులేదని తీర్చుకోవచ్చమ్మా. ఏ కోరికే లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమండి? ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలని మనకు ఉంటే పనిచేస్తాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఉంటుంది కదా, తప్పులేదండి. కానీ ఆ అభివృద్ధి అనేది హత్యలతోనూ అసూయలతో కాదు కదా, సవ్యంగా జరగాలి. మన జీవితమైనా అంతే, ప్రభుత్వమైనా అంతే. ఆ అభివృద్ధి ఎలా జరగాలి అంటే, మోహము స్థాయికి వెళ్ళకూడదు. ఇదేదో అభివృద్ధి నా ద్వారానే జరగాలి అనకూడదు మనం, కాకపోతే ఇంకొకరు చేస్తారు. నగరం అభివృద్ధి చెందడం ముఖ్యం, మన ద్వారానే జరగాలి అనేది ఉండకూడదు. అక్కడ మళ్ళీ రాజకీయ కక్షలన్నీ వచ్చేస్తాయి. అభివృద్ధి చెందడం ముఖ్యం, నేను కాకపోతే వారు చేస్తారు నష్టం ఏంటంటే మోహం స్థాయికి వెళ్ళకూడదు. అలాగే మద పుష్పమున గుమ్ము మదగజాసురవైరి మదము జారిన నిత్యముదము గల్గు. ఒక అధికారం వచ్చాక, బాగా డబ్బు సంపాదించాక, లేక మాకు మళ్ళీ నాలుగు పుస్తకాలు చదివాక ఈ మదం బాగా వచ్చేస్తుందండి, గర్వం. అది ఎప్పటికప్పుడు రాకుండా చూసుకోవాలి. అంటే మదం మనలో పెరుగుతోంది అంటే, రెండు మూడు చోట్లైనా మన తప్పు మనం ఒప్పేసుకోవాలి, అప్పుడు మదం తగ్గిపోతుంది, అహంకారం తగ్గిపోతుంది. అహంకారం తగ్గకపోతే ఈ జ్ఞానం దేనికి? మదం గర్వం పెరగనేకూడదు. డబ్బు వల్ల గర్వం పెరుగుతుంది, సౌందర్యం వల్ల కూడా గర్వం పెరుగుతుంది, అధికారం వల్ల గర్వం పెరుగుతుంది, ఈ శరీర బలం వల్ల కూడా గర్వం పెరుగుతుంది. రోజు కండలు ఇలాగ జిమ్కెళ్ళి జమ్కెళ్ళి ఇలా ఊపేసి 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 నా అంత వాళ్ళు ఏంటంటాడు, ఎక్కువ చేయడం వల్ల గుండెపోటు వచ్చిపోతాడు. వ్యాయామాలు కూడా ఎక్కువ చేయకూడదు, ఇంకా ఊరికే రోజు ఊపడం ఎలాగ, ఈయన ఊపింది అది వదిలిపోయింది, అంత అవసరం. అసలు ఇదంతా ఎందుకని ఆలోచించాలి, ఇదంతా ఎందుకని ఆలోచించాలి, ఎందుకు చేయాలి ఇదంతా? బలహీనులను రక్షించడం కోపతే మనకి బలం దేనికండి? మన బతుకు మన బతకడానికి ఇన్ని కండలు, సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అవసరమా? చివరికి అంతా కలిపి సెవెన్ ప్యాక్ ఏడు కట్లు కడతారు, తీసిపారేస్తారు. ఇదంతా జ్ఞానం పొందాలి, కానీ ఈ ప్యాకేజీ దేనికి? ఇక్కడ ఎంతకాలం ఆకర్షిస్తాం ఆడపిల్లలను మగపిల్లలను పని లేక. ఇదే మదం, శరీర బలం మదం కానీ, ధన మదం కానీ, విద్యామదం కానీ, ఐశ్వర్య మదం కానీ, సౌందర్య మదం కానీ, ఏది దరిచేరనివ్వకూడదు. ఒక దశ దాటం కాదండి, ఎప్పుడు జుట్టుకు రంగేయకుండా ఉంటే ఈ సౌందర్య కాంక్ష నశిస్తుంది. ఇవాళ మొత్తం ఆడాళ్ళు లేదు, మగాళ్ళు కూడా మొదలెట్టేశారు మొత్తం ఎక్కడ. పైగా ఏమో వేసుకుని వేసేది కూడా వాళ్ళ ఆవిడ, ఆవిడికి తెలిసిపోయింది నీకు జుట్టు తెల్లబుచ్చి, ఎందుకు లోకానికి ఎందుకు ప్రదర్శన పని లేక. మళ్ళీ దీన్ని జరుపుకోవడం ఇదో సంత, ఈయన రంగేసినట్టు తెలిసిపోతుంది ఇక్కడ. అది మన జ్ఞానాన్ని మనం కాపాడుకోవడం, మన అవసరాలు మనం చూసుకోవడం, కానీ ఎందుకు ఈ సౌందర్య ప్రదర్శన? ఇది కూడా మదమే. ఈ మదము జారిన నిత్యముదము గలుగు. నాకు సౌందర్యం వల్ల కానీ, ధనం వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, విద్య వల్ల కానీ, దేనివల్ల గర్వం పెరగడానికి వీల్లేదు అంటే ఉన్నదాన్ని వినియోగించుకోవడమే, కొత్త తెచ్చుకునే అవసరం లేదు. ఇంకొక మాట, చివరి శత్రువు. ఇది కూడా ఇవాళ చాలా రంగాల్లో ప్రవేశించింది, ముఖ్యంగా రాజకీయం. మాత్సర్యం, మాత్సర్య పుష్పము మన్నించుమో మన్నించుమో భక్తి మత్సరముగా భక్త సులభ. అసూయ అసూయ, ఐశ్వర్యంలో అసూయ, పదవుల్లో అసూయ అని ఇంట్లో ఆధిపత్య పోరాటం. ఇంట్లోనూ పోరాటమే, శాసనసభలోనూ పోరాటమే, పార్లమెంటులోనూ పోరాటమే. ఎందుకు జరుగుతుంది ఇది? అసూయ, నాకు రాంది వారికి ఎవరికో వచ్చింది. మరి ఎవరైనా నోరు విప్పితే మళ్ళీ దేశం అభివృద్ధి చెందడమే మాకు ఇంకేం అక్కల, లోపల లోపల అసూయ చెందాలి, కానీ నా ద్వారా చెందాలి. ఈ వయ్యా మీడియా ఏంటి ఇక్కడ?
అభివృద్ధి చెందడం ముఖ్యం అనుకుంటే ఎవరు చెందిస్తే మనకేమండి, మనకి పేరు రావాలి, వెంటనే ఇంకోటికి రాగానే అసూయ. 10 రూపాయలు చందా ఇస్తాం, వేదిక మీద పేరు చదవకపోతే నా పేరు చదవాలా, నా పేరు ఇచ్చిందేమో 10 రూపాయలు ఇక్కడ, దీనికి 10 సార్లు చదవాలి ఇక్కడ. 10,000 ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు ఆయన అడగట్లేదు, పాపం దేవుడికి ఇచ్చావు నువ్వు ఊరుకున్నాడు, 10 ఇచ్చినవాడు గొడబెట్టేస్తాడు. ఎందుకంత చదవకపోతే ఏమైంది, నువ్వు ఇచ్చింది దేవుడికి తెలియదా, 1000 స్తంభాలు ఉన్నాయి అక్కడ, అన్నీ తెలుసు ఆయనకి, అవి మోగుతూనే ఉంటాయి ఇప్పుడు. ఈ అసూయను వదులుకోగలిగితే జీవితం సుఖంగా ఉంటుంది. అందుకని పూలులే వటంచు పూలు మేడ మీద మేము గూడుగట్టుకొనంగ పూలు దొరకవయ్యే పూజ కొరకు అయిననెవరిత్తురు హరివర్గముల పూలు వెండి కొండ మీద ఉండవి. ఈ హరిషడ్ వర్గాన్ని కనుక భగవంతుడికి పువ్వులుగా అర్పించగలిగితే ఆయన ఎలా తీసుకుంటాడో తెలుసు. ఒరే బంతిపూలు పోడంతమంది ఇస్తారు, చామంతి పూలు పోడంతమంది ఇస్తారు, ఈ కామక్రోధ లోభాలు ఉన్నాయే ఇవి మా కైలాసంలో ఉండవురా, చాలా అరుదుగా ఉంటాయి, అమ్మవారికి ఇస్తా అని వెంటనే అనుగ్రహిస్తాడు వాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు వెరైటీ కోరుకుంటారు, మామూలు తెచ్చామనుకో ఇంకొంచెం అందంగా ఉండేది ఏదో ఎక్కడో ఉంది అంటారు వెంటనే, ఆ వెరైటీ కావాలి, అందంగా ప్యాకేజీ కావాలి వాళ్ళకి. అందుకని మనం ఈ అరిషడ్ వర్గాలను పువ్వులుగా ఇస్తే పరమేశ్వరుడు స్వీకరించి మా కైలాసంలో ఉండవయ్యా, ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఇష్టం కదా, నేను ఇవి ఇస్తా. కైలాసంలో నిజంగానే కామం క్రోధం లోభం మోహం మతం మాత్సర్యం ఉండవండి, అవన్నీ ఉంటే కాకినాడ బస్టాండ్కి కైలాసానికి తేడా ఏముంది, అనవసరం అక్కడ అవన్నీ, ఆ గుణాలు అక్కడ ఉండకపోతే దాన్ని కైలాసం అన్నారు, వైకుంఠం అన్నారు, మనది ఏదో కాకినాడ కాజీపేట అన్నారు. ఇక్కడున్న వైషమ్యాలన్నీ అక్కడుంటే అక్కడికెందుకండి వెళ్ళడం, దాన్ని జరగొట్టడానికి ఇక్కడేనయం, ఇక్కడ దాన్ని ముందు మనం పోగొట్టుకోగలగాలి ఖచ్చితంగా. దానికోసం పూజ విధానం ఎలా ఉంటుందో భగవంతుడు ఈ సృష్టిలో మనకు కొన్ని ఉదాహరణలు ఇస్తాడండి, చాలా చిత్రంగా ఉంటాయి. నాగలింగ పుష్పాలని ఉంటాయి చూడండి మీరు, నాగలింగ పుష్పం అసలు ఆ పువ్వు చూస్తే ఇది శివుడి కోసం పుట్టిందిరా అనిపిస్తుంది. ఇలా పాము పడగా మధ్యలో శివలింగం, చుట్టూ కేసరాలు, ఏదో కౌరవులు అంటారు పాండవులు అంటారు ఏదో అంటే ఎంత అందంగా ఉంటుందో పుష్పం అది సరిగ్గా పానవట్టం శివలింగం నాగపడగ ఒక పువ్వు ఆకారంలో ఉండడం ఎంత ఆశ్చర్యం అండి. భగవన్ మహిమకి నమస్కారం, భగవన్ మహిమ నమస్కారం. ఇంకొకటి ఈనాడు ఆదివారం పుస్తకంలో వస్తే నేను ఆ పేజీ కత్తిరించుకుని నా దగ్గర పెట్టుకుని రోజు ఓసారి చూస్తాను. కొన్ని రకాల పుష్పాలు ఉంటాయండి చెట్లకి, చిలక ఆకారంలో ఉంటుందండి పువ్వే, చిలక పువ్వు ఆకారం చిలక, మళ్ళీ ఆ పువ్వులో ముక్కు దగ్గర ఎరుపు రంగు, శరీరం అంతా వేరే బత్సల పువ్వు రంగు, రెక్కలు వేరే రంగు, అచ్చం చిలక, అన్ని పువ్వులు చిలకలే, దాన్ని చిలక చెట్టు అంటారు మన దేశంలో కాదు వేరే చోట ఉంది. ఆదివారం పుస్తకంలో ఇటువంటి విచిత్రాలు వస్తుండే నేను దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాను పక్కనే. ఆ పువ్వులు ప్రపంచంలో ఎక్కడ దొరకవు, భగవత్ సృష్టి విలాసం. పువ్వు చిలకలా ఉండడం ఏంటండి, పక్షి ఆకారాలు పూర్తిగా పక్షి. అలాగే మీరు అంతవరం పోని పోవక్కలు, ఇది చూడండి నాగలింగ పుష్పాలు మనకు అప్పుడప్పుడు వాడతారు కదా, శుభ్రంగా ఇలా పాము పడగా కింద శివలింగం, చుట్టూ కేసరాలు. అంటే అది చూడగానే నాకు అనిపించింది ఒకసారి, దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమరకీట న్యాయమని ప్రసిద్ధి, దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమరకీట న్యాయమని ప్రసిద్ధి, పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్ది. నాగలింగ పుష్పాన్ని చూస్తే నిత్యము చేసే అభ్యాసం వల్ల భగవద్ జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుస్తుంది. ఎప్పుడు మనం జ్ఞానం పొందాలంటే అభ్యాసం చెయ్యాలి, విజ్ఞానమేనా అంతే జ్ఞానమేనా అంతే, అభ్యాసం చేస్తే రాదు అనద్దు. అభ్యాసము కూసు విద్య, కూసు అంటే తేలిక అనర్థం, అభ్యాసము కూసు విద్య అంటే అభ్యాసం వల్ల ఏమవుతుంది, విద్య తేలిక అవుతుంది, నేర్చుకోవడం తేలిక. చిన్నప్పుడు మాకు చూచురాత పుస్తకాల్లో అడుచు తొక్కనే ఎలా కాలు కడుగనే ఎలా అని పైన మాస్టర్ రాసేవారు, అచ్చు ఉండేది కాదండి, మా ఉపాధ్యాయులు అంత గొప్పవాళ్ళు, వాళ్ళు తీసుకుని రాసేవారు, గుండ్రంగా ఉండేవి అక్షరాలు, 40 మందికి ఆయనే రాసేవాడు పాపం ఓపిక. ఆయన దృష్టి ఏంటంటే నేను రాయకపోతే వీళ్ళు రాస్తారేమిటి, అప్పుడు ఉపాధ్యాయుల ఆలోచన అది. ఇప్పుడు అచ్చు పుస్తకాలు వచ్చే తర్వాత చూసి రాసుకోండిరా చూసి రాసుకోండిరా అంటే వీడు పక్కపడదంటే చూసి రాసుకోవడం మొదలెట్టింది వీడు. అప్పుడు మాకు మాస్టర్ ఉండే కొలిచిన శ్రీరామూర్తి గారని మాకు ప్రాథమిక పాఠశాలలో మాస్టర్ ఉండేవారు, ఆయన ఆ పుస్తకం తీసుకుని 40 మందికి ఆయనే రాసేవాళ్ళు ఓపిక, గుండ్రంగా శిల్పాలు చెక్కినట్టే ఉండే అక్షరాలు. మేమేమనుకునే వాళ్ళం 60 ఏళ్ళ మాస్టర్ ఓపిక్గా కూర్చునింత రాస్తున్నాడు మనం రాయకపోతే ఎలాగా, ఆయన ఇంటికి పట్టుకెళ్ళి అదే రాసేవాళ్ళు. ఆ డూ డు మా తెలుగు మేక లేదునండి, అడుసు దొక్కనేలా కాలు కొడగనేలా ఆయన రాస్తే ఆ డూ 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 అని రాసేవాళ్ళు. ఇలా రాస్తే ఈ జన్మకు చదువు రాదు, చాలామంది హోంవర్క్ అలాగే చేస్తారు గమనించండి, ఎప్పటికి రాదు అది.
మొత్తం ఆ డూ డకార ఉకారములు డూ సకార ఉకారములు సు త్రొక్కనేల తకార రకార ఒకారముల త్రో కింద రావుతుండాలి. తొక్కగా అదే త్రొక్క రావుతుంటుంది. అలాగే పొద్దు అనకూడదు, పొద్దు రావుతుంటుంది. త్రొక్క కకార ద్వయ్యకారముల క ఇలా ఉండాలి. ఇలా మనం ఖచ్చితంగా ఆ నుడికారం చదువుతూ రాసామనుకోండి, ఆ ద్వయ్యకారం రెండు కకారాలు పెట్టాలి ఇక్కడ, దానికి క అంటారు, ఒత్తు క. లేకపోతే మనం అలా స్పష్టంగా చెప్పలేదనుకోండి, పలకడంలో తేడా వస్తుంది. పలికించడంలో జాగ్రత్త పడాలి. కకారములు క రెండోది కా కదా, దానికి కా ఒత్తే పలికించాలి. చిన్నప్పుడు పలికించకపోతే పెద్ద ఏక తేడా వస్తుంది. ఈ పద్ధతిలో మీరు గమనించండి, అభ్యాసం చేస్తే విద్య తేలికైందా లేదా. ఏదైనా సరే విద్య తేలిక అవ్వాలన్నా, జ్ఞానం రావాలన్నా మనం అభ్యాసం చెయ్యాలి ఖచ్చితంగా. ఆ అభ్యాసం ఏమిటయ్యా, దేవునర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమరకీట న్యాయమని ప్రసిద్ధి. తెలుగులో జాతీయాలు న్యాయాలు అంటే మహానుభావుడు బోధరాజు రాధాకృష్ణ గారు సామెతలు జాతీయాలు న్యాయాలను అన్నీ గుదిగుచ్చి పెద్ద పుస్తకం రాశాడు, వివరిస్తూ వాటి వెనకాల ఉండే కథలు అన్నీ కూడా. భ్రమరకీట న్యాయం అందులో ఒకటి. భ్రమరం అంటే తుమ్మెద, కీటం అంటే చిన్న పురుగు. అది వేరే జాతికి చెందింది, తుమ్మెద జాతి పురుగు కాదు అది. అదేదో భ్రమలో ఉండి ఆ పురుగును తెచ్చి ఇక్కడ పెడుతుంది, దాన్ని తిందామనో ఏదో చేద్దామనో దానికి ఏదో మొత్తం మీద వేటక పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఝుమ్ 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 అని దాని చుట్టూ తిరుగుతుంది. ఆశ్చర్యకరంగా మూడు నాలుగు రోజులకి ఈ పురుగుకి చిన్న కీటకానికి రెక్కలు వచ్చి అది కూడా ఝుమ్ 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 అంటుంది. అంటే అస్తమానం అదే వింది మూడు నాలుగు రోజుల పాటు, అదే వచ్చేసింది దానికి. అందుకే పిల్లలకి బాగా మాటలు రావాలి అంటే వాళ్ళ దగ్గర మాట్లాడాలి, మనం మూగవాళ్ళ కూర్చోకూడదు. అదే వాళ్ళు పడుకున్నారనుకోండి, లేపేసి మాట్లాడకూడదు, పాపం అంటారు దాన్ని. వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు మన ఒళ్ళో కూర్చుంటే ఏదో పలకరిస్తూ ఉండాలి కాస్త. వాళ్ళకి మాట అనమ్మ అనమ్మ నాయనమ్మ తాత అంటే అంటుంది అనిపించాలి. ఏమి మాట్లాడకుండా ముంగిలా కూర్చున్నామనుకో మాటలు రావమ్మా. మాటలు ఎప్పుడూ వింటేనే వస్తాయి, వినకపోతే రావు. ఏవి వింటే అవి వస్తాయి. అదే వాళ్ళు పడుకున్నారనుకోండి, అప్పుడు మనం ఉండాలండి అక్కడ. ఏమి ఇబ్బందులు జరగచ్చు, దోమలు రావచ్చు, ఒకసారి పాములు రావచ్చు. పక్కన కూర్చొని జపం చేయాలండి మౌనంగా. పిల్ల మనవరాలు మనవడు పడుకున్నారంటే జపం చేయాలి. పసిపిల్లలు పడుకున్నారంటే పక్కనే కూర్చొని నమ శివాజ నమ శివాజ నమ శివ, వాళ్ళకి నిద్రాభంగం కలగకుండా మనం జపం చేస్తే మౌనంగా ఈ హృదయం నుంచి ఆ హృదయానికి వైర్ కనెక్షన్ లేకుండా వైర్లెస్ భక్తి అందిస్తుందండి, వైర్లెస్ భక్తి అందిస్తుంది. పసిపిల్లల దగ్గర చేయాల్సిన పని. వాడు పడుకున్నాడు కదా అని మనం వెళ్ళి టీవీ పెట్టుకోవడం కాదు ఇక్కడ. అప్పుడు ఈ టీవీయే అందుతుంది, అంతే లెక్కది. మనం ఏం పడితే అదే అందుతుందండి. వాళ్ళు మాట్లాడే మెలకుగా ఉన్నప్పుడు పలకరించండి, కాస్త చిటికలేయండి, పలకరించండి, మాటలు నేర్పండి, చక్కగా తెలుగు నేర్పండి. దయచేసి అప్పటి నుంచి కూడాను ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అనకండి. దయచేసి నాకు ఎవరో మన రైల్లో కనబడ్డారు, చిన్నపిల్లని ఎత్తుకుంది, వచ్చి మా పిల్లని ఆశీర్వదించండి. అది కూడా లేదుగా, బ్లెస్ మై చైల్డ్ అని, దీనికి ఇంగ్లీష్ అవసరమా అనుకున్నాను. మన కర్మ ఇలా అయిందనమాట. నేను అక్కడికి ఇలా చేయెత్తకపోతుంటే ఆగిపోయా, ఎందుకంటే ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఉంటుంది పిల్లలు. అమ్మ దండం పెట్టమని అనలేవా అన్నాను నేను. ఇదేమిటండి ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఎంత దౌర్భాగ్యం అయిపోయిందా నాగరికత. ఆ స్థాయి నుంచి మనం ఇంగ్లీష్ నేర్పేస్తే ఇక తెలుగు అనేది ఏమైపోవాలో ఆలోచించండి. రెండు రాష్ట్రాలు ఎందుకండి, ఈ భాషే లేనప్పుడు ఏం చేస్తున్నాం మనం రెండు రాష్ట్రాల్లో. అందరూ ఆలోచించిన తెల తీవ్రమైన విషయం ఇది. చిన్నప్పుడు బళ్ళో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇంట్లో ఎందుకండి ఇంగ్లీషు, ఇంట్లో కూడా ఇదే తద్దినమా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని, ఇంట్లో ఖచ్చితంగా తెలుగు మాట్లాడాలమ్మా. అసలు ఇంగ్లీష్ మాట్లాడితే మూతిమ కొట్టాలి. మన భావన ఎలా ఉంటుందంటే ఇంట్లో కూడా మాట్లాడకపోతే రాదు, కడుపులోంచే మాట్లాడమ్మా నమస్కారం. అంత అవసరమా అండి ఇంగ్లీషు? ఇక్కడ కూర్చున్న నాయకులు అధికారులు ఎవరు వీళ్ళేం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదండి పెద్దవాళ్ళు. ఈ పండితులు ఎవరునో ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారా? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం లేదా అవసరమైతే? రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సంప్రదింపులు నడవట్లేదా? ఎన్ని నడుస్తున్నాయి? దీనికి ఇంగ్లీష్ మీడియం దేనికండి? మొత్తం చదువు నాశనం అయిపోవాలా? దయచేసి ఆలోచించండి అందరూ. ఇంట్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలనే నిబంధన వాళ్ళు పెట్టినప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడాలనే నిబంధన మనం పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా. అక్కడ ఎక్కడైనా నేను బాత్రూమ్ బాత్రూమ్ ఏంటి నీళ్ళ గది చెప్తాను. డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఏంటి నిలువుట అద్దాం, దానికి పదం ఉందండి. డైనింగ్ టేబుల్ అంటే అన్నాల బల్ల అనలేవా? అన్నాల బల్ల. తల్లిదండ్రులు ఏంటి పిల్లలు అంటారు. ఇలా మనం నేర్పకపోతే వాడు ఇంక మమ్మీ డాడీ కూడా మార్చేసే, అమ్మా నాన్న కూడా మార్చి పారేశారు. ఇంకా ఆ రూమ్లో వీరు, ఈ రూమ్లో వీరు కదా, ఆ గదిలో వీరు, ఈ గదిలో వారు. అక్కడ కూడా గది వాడవా? అది కూడా లేదా?
లేని పదం వాడదామండి. కంప్యూటర్, దానికి ఏదో కొత్త తెలుగు పదం ఒకటి కనిపెట్టి చంపే కంటే కంప్యూటర్ వాడేయడం మంచిది. అయితే ఏదో పెద్ద చేత దానే చేదత్వం అంటారు. దాని ప్రతిదానికి పదం కనిపెట్టక్కల, ప్రజల్లో వాడుకలో ఓ పదం ఉంది అది వాడేసేయి. దాని మళ్ళీ కొత్తది ఎందుకు లేనిపోంది, అసలు దానికంటే ఎక్కువైపోతుంది ఇది. దానికి వాడే ఉన్నదానికి ఎందుకంటే వాడడం, బల్లకి బల్ల అనాలి, టేబుల్ అంటావేటి, ఉన్నవాటి ఖచ్చితంగా వాడాలనే నిబంధన ఉండాలి. పొరపాటు జరిగితే ఏం చేయాలి, దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. మాట్లాడుతున్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అనేసి అనుకో, మళ్ళీ వెనక్కి వచ్చి నిలువుటద్దాం అని మళ్ళీ అంటే మనకు కూడా అలవాటు, ఇంకోసారి రాదు అది. పిల్లలు ఓ నిలువుటద్దాం, ఎంత అందమైన మాట అండి, డ్రెస్సింగ్ టేబుల్కి నిలువుటద్దాం అనే మాటకి ఆ మాటలో ఎంత తేడా ఉందో గమనించండి. అది నిన్ను నిలబెట్టే అద్దం, నిన్ను నిలువెల్లా చూపించే అద్దం. ఇంత అందమైన భావం నిలువుట అద్దంలో ఉంది. డ్రెస్సింగ్ టేబుల్లో ఏముందండి, నా తలకాయ టేబుల్, డ్రెస్సు తప్ప. మన భాష గొప్పదనం అది, నిలువుట అద్దం అంటే ఆ అద్దం ఎంత పైగా కోడుగుడ్డు ఆకారంలో పైనుంచి ఎలా ఉంటుంది, నిలువుట అద్దం మామూలుగా ఉండదు అది, అంత ఉండాలి పెద్ద మనిషి. అసలు 6 అడుగులు పడుకున్నవాడు ఇంట్లో ఉంటే తప్ప నిలువుట అద్దం బాగుండదు, 3 అడుగులు వాడికి ఇంత అర్థం ఎందుకు, నువ్వు అలా ఉండాలి గంభీరంగా నిలువుట అద్దంలో ఉండాలి. పైగా నిన్ను నిన్నుగా చూపిస్తుంది ఎప్పుడు అద్దం మిత్రమా, నిన్ను నిన్నుగా చూపించేది అద్దం ఒక్కటే. ఎదుటి వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు, మన ఊహలు నమ్ముకుందుకు వీలేదు, మనల్ని మనంగా చూపించేది నిలువుట అద్దం ఒకటే. అంతేకాదు మనల్ని మనం సరిచేసుకునే అవకాశం కూడా ఇస్తుంది అది. ఇంత ఆధ్యాత్మికమైన అర్థం ఉంది నిలువుట అద్దం అనే ఒక్క మాటలు. ఆ మాటలు పిల్లలకి నేర్పాలి మనం, అప్పుడు ఆ భావన అవి వ్యాపిస్తుంది. అలాగే అభ్యాసం నేర్పుతుంది కదా. అలాగే ఈ పువ్వులను చూడండి మీరు, దేవుణ్ణి అర్చించి అర్చి రోజు గుళ్ళోకి వచ్చి అర్చనలు చేస్తున్నామా, ఎప్పుడైనా రాకపోయినా పర్వాలేదు, వచ్చినప్పుడు రోజును ఇంత అర్చిస్తున్నాం ఇంత అర్చిస్తున్నాం. ఇదంతా ఎందుకు, ఓ రుద్రుడు నవ్వాలి, రుద్రుడు నవ్వాలి, శివోహం శివోహం శివోహం, నేను శివుడు నవ్వాలి. ఏమవుతున్నా ఇంకా శవంలాగే కూర్చున్నాను అక్కడ, ఏమయ్యా అని అభ్యాసం చేస్తే ఆలోచిస్తే శివుడే అవుతాం. ఎలా అవుతాం, పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్ది. నాగలింగ పుష్పాలు ఇలా ఎందుకు పుట్టే, భగవంతుడు వాటిని అలా ఎందుకు పుట్టించాడు అంటే, ఆ పువ్వులు వాలి 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 పూర్వజన్మలో అలా వాళ్తూ ఉంటే శివుడు ఎంతసేపు వాళ్తారేమీ, ఆకారమే అలా ఉంటుంది, పొండని వరం ఇచ్చేసాడు వాటికి. అందుకని ఇంక మీరు వాలక్కల, నేనే మీ ఒళ్ళో వాళ్తున్నా అని మధ్యలో శివలింగంగా ఆయన పుట్టడం, పైన నాగపడగ ఉండడం, చుట్టూ కేసరాలు ఉండడం, ఏం ఆశ్చర్యకరమైన నిర్మాణం ఇది. భారతీయ సంస్కృతిలో, భారతీయ గృహాల్లో, భారతీయ ఉద్యానవనాల్లో తప్ప ఈ భావనలు మరో చోట ఉండవండి. దైవీ భావన ఆ అభ్యాసం. మన జీవితంలో ఏం చేయాలి, జీవుడు భ్రమ కీటం భ్రమరం కావడానికి ఆ నాదం వింది కదా, నాదం విని అది అయింది కదా, మన మనస్సుకు మనం ఒక నాదాన్ని అలవాటు చేయాలి, ఒక నామాన్ని అలవాటు చేయాలి. ఏమిటది, శంభో నీ నామంబును గుంభనముగ గుండె నిండా కూరిన ఎడలన్, శంభో నీ నామంబును గుంభనముగ గుండె నిండా కూరిన ఎడలన్, అంభో అనిధి శుంభద్గతి గంభీరతకేమి లోటు గంగా శృంగ. శంభో నీ నామమ్మును గుంభనముగ గుండె నిండ కూరిన ఎడలన్, అంభో నిధి శుంభద్గతి గంభీరతకేమి లోటు గంగా శృంగ. శంభుని నామాన్ని గుంభనంగా గుండె నిండా కూరియాలి. దీపావళికి మాతాపు శిశింద్రి కోరతారు చూడండి, మతాపు కోరాలంటే దాని స్థాయిలో ఉండే గొట్టమొడి పెడతారు, ఇలా నొక్కుతారు నొక్కుతారు నొక్కుతారు, ఇంకాస్త మందు దట్టిస్తే కానీ సరిగ్గా వెలగదు. అలాగే శిశింద్రి అని ఎంత ఉంటుంది అది, దానికి మళ్ళీ ఏం చేసేవారు తెలుసా, చెక్కది చిన్న పొలలా ఉంటుంది, దాంతో ఇలా నొక్కుతారు నొక్కుతారు, లోపల గెంటుతారు, మందు బాగా దట్టిస్తారు. అలాగ మన గుండెల్లో మన మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నామాన్ని బాగా దట్టించాలి. అంటే అంటూనే ఉండాలి అంటూనే ఉండాలి అంటూనే ఉండాలి. ఎలా అనాలి అంటే, ఆ నామస్మరణకి ఎవరన్నా అడ్డం వస్తే చంపేస్తానన్నట్టుగా చూడాలి, అంత కోపం రావాలి. నేను ఎందుకు చేసుకుంటే నీకు గోల ఎక్కడ మీరు అనంత, ఆ స్థితికి చేరుకోవాలి మనిషి. లేకపోతే ఎన్ని శివరాత్రులు గడిచినా ఒకటే, 70 ఏళ్ళు దాటుతున్నాయి 80 ఏళ్ళు దాటుతున్నాయి, చాలామందికి 80 శివరాత్రులు చూశారు కదండి, ఏం మారారు, పైగా ఏం పుట్టిస్తారంటే ఈ మనుషులు విచిత్రంగా. ఎప్పుడూ అనకపోయినా శివరాత్రి నాడు ఒక్కసారి, ఎంత సులభమైన సంక్షేమ పథకమో. ఈ పథకాలు ప్రభుత్వాలు కూడా పెట్టవు, నేను ఈ పథకాలకు పూర్తిగా వ్యతిరేకమండి. ఈ ఆధ్యాత్మికతలో ఇటువంటి పథకాలు కుదరవు, నువ్వు కష్టపడాల్సిందే. శివరాత్రి నాడు అంటే చాలు, శివరాత్రి నాడు జపం చేస్తే చాలు, శివరాత్రి నాడు పూజ చేస్తే, ఈ కన్సెషన్ స్కీములు ఏంటి ఇక్కడ నాకు అర్థం కాదు. రోజు చేయాల్సిందే, నిరంతరం చేయాల్సిందే. ఆ ఒక్కరోజు చేస్తే చాలండి, కానీ ప్రజలు ఏమైపోతారండి, ఆ ఒక్కరోజు చాలటాన్ని పైగా కొంతమంది ఇంకా విచిత్రంగా వేరే అప్పుడు చేయకూడదు, ఇది పుట్టిస్తాడు ఇక్కడ.
ఎందుకని మీకు ఉదాహరణ లెక్క. సోమవారం నాడు శివుడికి ఇష్టం, సోమవారం నాడు శివుడు గుళ్ళాక ఎందుకన్నారండి? ఎందుకన్నారు? అసలు దేవుడికి ఇష్టాయిష్టాలు ఉంటాయా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఉండేవాడు జీవుడు కానీ దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు. కాళహస్తీశ్వర స్వామి కథలో ఉంది కదా, బ్రాహ్మణుడు పప్పు నెయ్యి పెడితే తిన్నాడు, కన్నప్పు వచ్చి మాంసం పెడితే తిన్నాడు. ఆయనకి ఇష్టాయిష్టాలు ఉండవండి బాబు. ఇద్దరికీ మోక్షం ఇచ్చాడు. సాలిపురుక్కి ఇచ్చాడు, ఏనుక్కి ఇచ్చాడు, పాముకి ఇచ్చాడు, బ్రాహ్మణుడికి ఇచ్చాడు, కన్నప్పకి ఇచ్చాడు. ఏ తేడా లేదు ఆయనకి. ఆయనకి ఇష్టాయిష్టాలు ఏమిటి? సోమవారం ఇష్టం, మంగళవారం లేదు. సోమ ఆలోచించినది సా ప్లస్ ఉమా, అందులో పార్వతీదేవి ఉంది. సా ఉమా, ఉమాయా సహిత సోమ, ఆ పేరు వారం పేరులోనే పార్వతీదేవి ఉంది. ఎవరి భార్య అంటే వారికి ఇష్టం కదా. మనం మన భార్యల్ని కొంతవరకే ఇష్టపడతాం, 10-5-6 ఏళ్ళు బాగా ఇష్టపడతాం. తర్వాత ఏంటంటే ఏదో బర్డెన్ బర్డెన్ అనిపిస్తూ ఉంటుంది మనస్సులో ఇంకా అందుకే. కానీ శివుడు మాత్రం అలాంటి వాడు కాదు, జీవితాంతం ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డాడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే సగం ఇచ్చేసాడు గొడవ లేకుండా. అసలు నేను సగం, నువ్వు సగం, లేదు బో పైగా నాలో సగం ఆవిడంటే శివుడు ఊరు కూడా, ఆవిడలోనే నేను సగం అంట, ఆవిడలోనే నేను సగం. ఇలా ప్రేమించాలి భార్యని అని చెప్పడానికే శివుడి జీవితం అర్ధనారీశ్వర జీవితం. అంతేకాదు అలా చూసిన ఆయన్ని ఆయన పూజిస్తాడు. శివుడు నిరంతరం మనస్సులో ఏనామో స్మరిస్తారండి, రామ 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. శివుడు నిరంతరం ధ్యానంలో ఉంటే పార్వతీదేవికి అనుమానం వచ్చి అడిగింది, స్వామి మీరే పరమాత్మ కదా, ఇంకెవరిని ధ్యానిస్తున్నారు? ఉంటే నేను పరమాత్మని కదా, నేను దేవుణ్ణి కదా, మనిషిని ధ్యానిస్తున్నా అన్నట్టు ఆయన. నేను మనిషిని ధ్యానిస్తున్నా, నా దృష్టిలో మానవుడు అంత గొప్పవాడు, మానవులు మా వెనక ఆర్పడుతున్నారు. కానీ మానవుడు సరిగ్గా జీవిస్తే మానవుడు దేవుడి కంటే గొప్పవాడు పార్వతి. అంత చక్కగా జీవించిన మానవుడు ఎవరు అంటే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని రామాయణ గాథ మొత్తం శివుడు పార్వతికి చెప్పాడు. అదే అధ్యాత్మ రామాయణం. వినవే పార్వతీ శంకరుని ప్రియ సాతి, వినవే పార్వతీ శంకరుని ప్రియ సాతి. ఇది అధ్యాత్మ రామాయణంలో పల్లవి. శివుడు శివుడు పార్వతికి రామాయణం చెప్పాడు, రాముడు కథ నాకు చెప్పండి అంటే అది అధ్యాత్మ రామాయణం. అంటే అంత దేవుడైన శివుడు మానవుడైన రాముణ్ణి దేవుడిగా భావించి కొలుస్తున్నాడు అంటే మానవుడు సత్ప్రవర్తనతో ఉంటే దేవుడి కంటే గొప్పవాడవుతాడమ్మా. సందేహం లేదు, సందేహం లేదు, సందేహం లేదు. మన ధర్మాన్ని కాపాడాలి, మన సంసారాన్ని కాపాడుకోవాలి. సంసార ధర్మానికి, ఉద్యోగ ధర్మానికి కట్టుబడి ఉండాలి. అదే రామత్వం, అదే శివత్వం. అప్పుడు దేవుడే మన పూజిస్తాడు, మనం దేవుణ్ణి పూజించడం కాదు. ఇక్కడ నువ్వు సరిగ్గా బతకరా బాబు అంటే ఈ బతకడం మానేసి నేను పాపాలు చేసేస్తాను కదా అవన్నీ పోయే ఉపాయం చెప్పు. మనకు ఎంతసేపు ఇదే గొడవ, నీకేం కావాలో అది చెప్పేసి అంతే, విడిపోకో. నీకు ఇది నాకు అది, నీకు అభిషేకం చేసేస్తా, నాకేమో అరెస్ట్ కాకుండా చూసుకో. అభిషేకానికి అరెస్టులు అవుతాయా? ఈ లంచకుండ వ్యవహారం కాదండి. నువ్వు చెప్పు నీ సత్ప్రవర్తన, అలా నడుచుకుంటే అయిపోయే. అందుకని శివుడు నిరంతరం రాముణ్ణి ధ్యానం చేస్తాడు కదా. అటువంటి శివనామాన్ని, అటువంటి రామనామాన్ని, ఏ నామైనా పర్వాలేదు. నేను అందుకే ముగ్గురు ప్రధాన దేవతల పేర్లు చెబుతూ ఉంటాను, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదైనా పర్వాలేదు, మీ మనస్సులో మీకు నచ్చిందని నిరంతరం నిరంతరం పరంపర పరంపర నిరంతరం ఆగడానికి వీల్లేదండి. పడుకున్నారు, నిద్ర పట్టలేదమ్మా, జపం చేయండి, జపం చేయండి. పక్క వాళ్ళని లేపకండి, టీవీ పెట్టకండి, ఏం చేయొద్దమ్మా, ఫోన్లు చూడకండి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఏదో పెద్ద శ్మశానం ఇది, పొద్దున్న ఏదో పని ఇక్కడ, ఇంకా నిద్ర లేవకుండానే తీయగానే అదో పెద్ద దేవతా దర్శనంగా ఎవరెవరు ఏం పెట్టారో కెలకడం. ఇక్కడ ఏడు పెట్టేది కొరివి, పొద్దున్నే అది అవసరం అండి. అసలు నేను చేసి చెబుతున్న దేవాలయం సాక్షిగా మొహమాటం లేకుండా 8:30కి పొద్దున్న స్నానం చేసి దేవుడు పూజ చేసుకుని 8:30 అయ్యే వరకు ఫోన్లు తీయకుండా ఉంటే భారతదేశం 6 నెలల్లో అభివృద్ధి చెందుతుంది. భారతదేశం మొత్తం 6 నెలలు చాలా ఎక్కువ అక్కలేదు. అసలు 8:30 వరకు ఫోన్ తీయదు దేవుడు చేసినా సరే. అర్ధరాత్రి కూడా ఏదో శవం దగ్గర దీపంలాగా ఫోన్ తల దగ్గర పెట్టి కూర్చోవడం. ఇక్కడ దీపమే అది, ఎందుకంటే వెలుగుందిగా వెలుతుకుంటుంది. మధ్యలో లేచి ఎవడన్నా ఏమైనా పంపేయడం, ఏంటమో పంపేది మిఠాయి పొట్లం. ఇక్కడ పొద్దున్నే పంపకూడా, ఇంత దరిద్రం అండి, ఇంత అవసరమా? తల దగ్గర పెట్టుకు పడుకోవాలా? చదువుకునే పుస్తకం ఎవడ తల దగ్గరే ఉండదు. ఇక్కడ ఫోన్ ఉంటుంది, ఇక్కడ
ఎవరన్నా చేస్తారో చేసుకుంటారు పొద్దునే, ఏమైపోయింది? రాత్రి 10 ఇంటికో 11 ఇంటికైనా పడుకుంటున్నావా? అప్పుడు కట్టేయాలి. సైలెంట్లో పెట్టద్దండి, కట్టేయడమే. సైలెంట్ అంటే వైలెంట్, మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 4-5 నెంబర్లు కనపడుతుంది, మళ్ళీ మనం చేయడం. ఇక్కడ మిశ్రకాల ఆన్సర్ చేస్తున్నామంటే నీకు రాగద్వేషాలు బాగా ఉన్నాయని అర్థం. ఏకాంక్ష లేనివాడు మిశ్రకాల ఆన్సర్ చేయడు, అదే లెక్క. వేదాంతం నేర్చుకోవాలంటే ముందు మిశ్రకాల ఆన్సర్ చేయకూడదు. వాళ్ళు చేసుకోనండి, దేవుడు చేసుకొని మనకు అనవసరం. అది వాళ్ళు చేశారు కదా పనుండి, మిశ్రకాల వైశ్యుడు ఆన్సర్ వాళ్ళు చేసుకుంటారు. మనకేమిటి, ఏమో ఎందుకు చేశారు, బేరం పోతుందేమో, కొంపలు అంటుకుపోతాయి, ఇక్కడ అవకాశాలు పోతాయేమో. పోనీ ఏదైనా ఉద్యోగంలో ఉన్నవాడు పై అధికారి చేశాడు బాగుండదనే భయంతో చేస్తే అది వేరే విషయం. అందరూ ఇదే స్నేహితురాలు, నా గొప్ప స్నేహితులు లేకపోతే స్నేహితురాలు, ఫ్రెండ్షిప్ చెడిపోతున్నాము. ఏం చెడిపోతున్నామో, ఆత్మ చెడిపోకుండా ఉంటే చాలు. ఎందుకు బోడి ఫ్రెండ్షిప్లో నేను చేయలేదు అనుకుంటే అనుకోని పోయిన శనిదులు పోయింది, ఒక లిస్టులో నుంచి ఒకటి పేరు తీసేయచ్చు. ఈ మాత్రం తెంపరితనం, ఈ మాత్రం వైరాగ్యం లేకపోతే ముందు ఆరోగ్యం బాగుండదండి, అద్వైతం పక్కనట్టండి. ఆరోగ్యం బాగుండదు ఇక్కడ, అంత అవసరమా పొద్దున్నే? ఆ పొద్దున్నే చేయాల్సిన పని ఏమిటి, లేవగానే నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, పడక గదిలో కూడా గోడ మీద దేవుడు బొమ్మ ఉండాలమ్మా, దేవుడు ఫోటో ఉండాలి ఖచ్చితంగా. అపశకునం అపవిత్రమని భావించగానే, పడక గది అపవిత్రం కాదమ్మా. ఎవరు చెప్పరు, ఆ హిందూ ధర్మంలో అలా చెప్పరు. కామవాంచ దంపతుల మధ్య ఉంటే సంతాన యజ్ఞం అన్నారు, సంతాన యజ్ఞం అన్నారు. వంకర సంబంధాన్ని ఒప్పుకోలేదు కానీ దీనికేమండి, అంత మాత్రం చేతి ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు. అసలు నన్ను అడిగితే ప్రతి చోట ఉండాలి మనిషి పాపాత్ముడు కాకుండా. అడుగడుక్కి దేవుడు సోలం పట్టుకు చంపేస్తా అంటూ ఉండాలి, లేకపోతే వీడు తినగా ఉండడం. అడుగడుక్కి ఉండాలంతేనే అక్కడ, ఎందుకంటే బీటు కానిస్టేబుల్ ఉంటే కానీ మనం బండి సరిగ్గా నడపం కదా. ఆయన ఎక్కడో ఈ సెంటర్లో ఉండాలి అని తిప్పేస్తాడు ఇక్కడ వీడు. అంటే ఏం చేయాలి, సెంటర్ సెంటర్కే పెట్టాలి ఇప్పుడు. అలాగే దేవుణ్ణి కూడా ఈ సోలం పట్టుకుని ఆ గదిలో ఈ గదిలో పెట్టేస్తే చంపేస్తా అన్నట్టుగా ఉండాలి, పైగా నరికేస్తా ఏం చేస్తున్నావు. అలా ఉంటేనే మనిషి పాపాత్ముడు కాకుండా ఉంటాడు. అంత అవసరం ఇవాళ కలియుగం కదా, మరి కలియుగం పడగదిలో దేవుడు ఉండద్దంటే ఉండాలి. లేవగానే అలాగ అమ్మవారు కనపడితే నమ శివాభ్యాం నవయౌవనాభ్యం అదే వస్తుందండి, లేకపోతే ఈ ఫోన్ చూస్తూ కూర్చుంటాం ఇక్కడ. ఈ ఇలా మానేసి నమశివాయ నాము, స్నానం చేస్తున్నాం, అన్నం తింటున్నాం, ఎందుకు ఇంక వేరే పని ఏముందండి మనకు ఆలోచించే పని. నమశివాయ, మనం స్నానం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తే శివుడికి అభిషేకం చేసినట్టేనండి లెక్క. శరీరానికి చేయడంలా శివుడికే అభిషేకం చేస్తున్నాం, భగవన్నామం కారణంగా అది దైవక్రియ అయింది. లేకపోతే ఉట్టి స్నానం చేయడం అయింది ఇక్కడ, గేదెని గడ్డెట్టు తోముకున్నట్టే అయింది ఇక్కడ. దీనికి పైగా గేది మనకంటే అదృష్టవంతురాలు, దాన్ని ఎవడో తోముతాడు, మన కర్మ మనమే తోముకోవాలి ఇక్కడ. అంభోనిధి సంభద్గతి, సముద్రం ఎలాగైతే తరంగాల రూపంలో ఎప్పుడు ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుందో ఆ రకంగా గంభీరతకేమీ లోటు గంగా శృంగ, ఎప్పుడు మనస్సులో సముద్ర కిరటాల్లాగా ఉప్పొంగే విధంగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నామాన్ని జపిస్తూ ఉంటే జీవితం గంభీరంగా సాగి గంగాశృంగ, గంగానది శివుడు శిరస్సు మీద ఉన్నట్టే మన శిరస్సు మీద కూడా ఉండి మనకి సద్గతులు ఇస్తుంది. ఈ దీనివల్ల ఉపయోగం ఏమిటో తెలుసా, శివుడు శ్మశానంలో ఉంటాడు అంటారు. మీరు కాళహస్తి పెడితే శ్మశానవాసీ భగవాన్ కాళహస్తి ఈశ్వర శివగ అని ప్రతి చోట పైన కమాన్ కమాన్ అంటారు, గుమ్మగుమ్మానికి రాసి ఉంటుంది ఇక్కడ. శ్మశానవాసీ భగవాన్ కాళహస్తి ఈశ్వర శివగ, శ్మశానంలో ఉంటాడట, బూడిద పూసుకుంటాడట, ఎముకలు దండలుగా వేసుకుంటాడట, కపాలం చేత్తో పట్టుకుంటాడట. ఎందుకే నేను అన్నాను, ఇటువంటి పెద్ద మనిషిని చేసుకున్నందుకు కాబట్టి బహుమతి ఇవ్వాలని. ఎవరైనా చేసుకుంటారండి ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళని, మరి అమ్మవారు ఏమైనా వెర్రే ఆవిడ ఎందుకు చేసుకుంది? ఆవిడ తత్వాన్ని చూసింది. ఏమిటా తత్వం? సరిగ్గా ఈ ఎముకలు దండలు పైన వేసుకోవడం, ఈ పుర్ర చేత్తో పట్టుకోవడం, బూడిద పూసుకోవడం. ఆ బూడిద కూడా ఏమిటో తెలుసా, మామూలు పాండ్సు పౌడర్ కాదు, అది శవాన్ని కాల్చిన బూడిద. ఆ శ్మశానంలో ఉండే వేడి బూడిదని ఇలా ముట్టుకోగానే తండ్రి బూడిద కొడుకు ముట్టుకున్నాడు అనుకో, వెంటనే కొడుకు రావాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ కలపాలి, ఎక్కడ కలిపినా ఒకటే, పెద్ద చర్చ చేయక ఇక్కడ, అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఈ నదిలో కలపాలా ఆ నదిలో కలపాలా అది పెద్ద సమస్య కాదండి. మన ఆన బూడిదైపోయాడు, నేను కూడా బూడిదైపోతాను కదా, రేపు నా కొడుకు నా బూడిద పట్టుకుంటాడు, తేడా ఏముంది. ఈ ఆలోచన వస్తే ఆ కొడుక్కి సద్గతి కాయం, జీవితం అంతా అందంగా ఉంటుంది. రావాల్సిన ఆలోచన అది. ఇక అది పట్టుకుని మళ్ళీ చాగండి కోటేశ్వరరావు గారు గరికిపట్టు నరసింహరావుకు ఫోన్, ఈ బూడిద ఎక్కడ కలపాలంటే మా ఇంట్లో కలు పట్టుకొచ్చి ఇక్కడ, దీనికో శాస్త్రం దీనికో ప్రమాణం ఇక్కడ.
దానికి పెద్ద లెక్కేం లేదమ్మా. ఎక్కడ కలుపుతారో తెలుసా? ఆ జీవి ఉన్నప్పుడు ఏ నది నీళ్లు తాగాడో ఆ నదిలో కలపమన్నారు. ఎందుకని? నీళ్ల రుణం అంటారు, నీళ్ల రుణం తీర్చుకోలేమంటారు, అన్నం రుణం, నీళ్ల రుణం, ఇవి కదా ప్రధానం. క్షుత్తు పిపాస, ఆకలికి అన్నం, దాహానికి నీళ్లు. ఈ నీళ్ల రుణం తీరిపోవాలంటే ఆ పోయిన వాడికి ఆ నీళ్ల మీద ఉంటుంది దృష్టి, ఈ నీళ్లు నావి, ఈ నది నాది, ఈ నది. ఈ కొడుకు తీసుకెళ్లి రెండు అస్థికల్ని ఆ నదిలో కలిపేగానే వీడు వదిలేశాడు, ఇక్కడ కూడా పడేయను వెళ్ళిపోయాడు ఇక్కడికి. అయ్యి బాబు అప్పుడే పనిచేసుకుంటున్నారు ఎకరాలు, ఇంకైపోయింది. ఈ రెండు ఎముకలు పట్టుకుని ఉంటాడు జీవి, కలిపేశాడు ఇక్కడ. కలిపేగానే ఏమనుకుంటాడు? గోదావరిలో కలిపేవనుకోండి, ఇక్కడ బాసర తీసుకెళ్ళి గోదావరిలో కలిపేవనుకోండి, అన్నా నది ఇంకా కొంచెం మమకారం ఉంటుంది కదా, నేను ఈ నీళ్ళే తాగా, ఈ నీళ్ళే తాగా అని ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటే క్రమంగా ఎముకలు అరిగిపోయి 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 చిన్న సన్న ఇది టూత్ పిక్కులు ఉంటాయి చూడండి, పళ్ళు కొట్టుకునే పొలల్లో అయిపోతూ ఉంటే ఆ జీవుడికి అర్థమవుతుంది, ఇది కూడా ఆశ్రయం, ఇది కూడా ఆశ్రయం. ఇంట్లో ఉన్నాను, భార్య వదిలేసింది, కొడుకు వదిలేశాడు, నా ప్రాణం పోయేసరికి అందరూ వదిలేశారు, ఈ ఎముకలను పట్టుకున్నా వీడు ఇక్కడ బారేసిపోయాడు, నది ప్రవహిస్తోంది, నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నాకు పరమేశ్వరుడు తప్ప ఇంకో దిక్కు లేదు అని ఆ జీవుడు అప్పుడు ఖచ్చితంగా గొప్ప జన్మ కోసం ప్రార్థన చేస్తాడు. అందుకోసం కలపమన్నారు. దీనికి ఏ నదిలో కలపాలనే చర్చ ఏమిటి? నువ్వు గ్లాసు నీళ్ళలో కలిపి పారబోసినా ఒకటే, అక్కడ పెద్ద విషయం కాదు. అక్కడ అది దానికి కాదు మమ్మల్ని అడగాల్సిన సందేహం. ఎందుకు కలప? ఈ బుడి తత్వం ఏమిటి? ఎముకల తత్వం ఏమిటి? వెంటనే పట్టుకోగానే రావచ్చు, వేళ మా నాన్న బూడిది నే పట్టుకున్నా, రేపు నా బూడిది నా కొడుకు పట్టుకుంటాడు, ఇంతే కదా ప్రపంచం. ఈ బూడిది కోసం ఆయనంత శ్రమ పడింది అంటే ఈ పెద్ద మనిషి జీవితం, ఆయన పెద్ద నాయకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, పండితుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం అంతా కలిపి రెండు ఎముకలే కదండి. ఏమైనా ఉందా అక్కడ? సంచయనం అయితే రెండు ఎముకలు. ఇంత మహానుభావుడి జీవితం రెండు ఎముకల. మనకు తెలుసు చరిత్రలు అనవసరం, పేర్లు అనవసరం. కొంతమంది విషయంలో పోతే ఆ ఎముకలు కూడా దొరకలేదు కదండి, ఆ ఎముకలు కూడా దొరకలేదు కదా, ఏమైపోయినట్టు దుర్మరణం, దుర్మరణం అని ఒక్క మాట అనుకున్నాం. ఇంత చిన్నదా జీవితం, ఇంత సంక్షిప్తమా, దీనికోసమా ఇన్ని కోట్లు సంపాదించాం, ఇంతమందిని హత్యలు చేయించాం, ఇంత బలగం పేర్చుకున్నాం, ఇంత కామాటం పెట్టుకుని జిడ్డు బంక పేర్చుకున్నాం, ఈ రెండు ఎముకల కోసం అవి కూడా దొరకట్లేదే. ఇది అస్థి సంచయనంలో ఉండే రహస్యం. ఈ వేదాంతం, ఈ తత్వం నేర్చుకోనప్పుడు ఇదంతా దేనికి ఇక్కడ? అందుకే శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు అంటే, నీ శరీరం అంతా శ్మశానానికి వెళ్ళేదే, మిగిలేదు రెండు ఎముకలు, అవి కూడా బూడిదైపోతాయి. కావాలంటే చూడు, ఒక్కసారి ఆ ఎముకలు బయటకు వచ్చాయనుకో, ఆ చర్మం బయటకు వచ్చిందనుకో, ఆ పుర్ర బయటకు వచ్చిందనుకో, ఆ బూడిద నీ ఒంటికే పోసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేమిటో ఆలోచించు. లోపల ఎముకలు లోపల ఉంటాయి కదా, అవి బయటకు వస్తాయి, దండ కింద వేసుకుంటాడు. పుర్ర పైన ఉంటుంది కదా, అది చేత్తో పట్టుకుంటాడు. చర్మాన్ని గజ చర్మం కింద కప్పుకుంటాడు, ఆయనే ఒంటికి కట్టుకుంటాడు. చర్మాన్ని, నీ చర్మం నువ్వే కట్టుకో, నీ ఎముకలు నువ్వే మెళ్ళ వేసుకో, నీ తలకాయ నువ్వే పుర్ర కింద పట్టుకో, నీ శవం బూడిద నువ్వే పూసుకో, అప్పుడు నేనేమిటో నీకు అర్థమవుతుంది. అందుకోసం శివుడు శ్మశానంలో ఉంటాడు, అందుకోసం శ్మశానంలో ఉంటాడు. శ్మశానాన్ని అపవిత్ర భూమి అనడం కేవలం బ్యాక్టీరియా వ్యాధుల గురించి, లేకపోతే అంతకంటే పవిత్ర భూమి ఎక్కడా లేదు. ప్రత్యక్ష ఉదాహరణ, హైదరాబాద్లో 11 ఏళ్ల క్రితం సైనిక్పూర్లో నేను ఇల్లు కొనుక్కున్నా, పక్కనే ఉంది శ్మశానం, కిటికి తీస్తే శ్మశానం మాకు. కొంతమంది తెలిసిన వాళ్ళు, ఏమిటయ్యా శ్మశానం దగ్గర కొనుక్కున్నా, ఏదైనా జరిగితే దగ్గర కదా మీరు వదిలేండి ఆ విషయం అన్నాను. నా వేదాంతం ఇలాగే ఉంటుంది, మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఉండదు, వదిలేయండి అన్నాను. అయ్యో ఇది అంతేనాయా, ఏదైనా జరిగితే దగ్గర కదా, కొడుకులకు ఇబ్బంది లేదు, మోసుకుపోతారు పారేస్తారు, దీనికి వచ్చింది దీనికి మళ్ళీ వెనకాలే. పైగా కిడికి తీస్తే మా నాన్నగారిని చూసుకుంటారు. దీనికి ఎంత వాస్తు అంటే ఇంకా దాన్ని ఓ పెంచేసేసుకుంటారు అక్కడక్కడ. అసలు రహస్యం ఏమిటంటేనండి, మీరు మనం తెలుసుకోం కానీ భూమండలంలో శ్మశానం కానీ భూమి లేదండి బాబు. అసలు ప్రతి చోట యుద్ధాలు జరిగాయి, ప్రతి చోట మరణాలు జరిగాయి. మనం ఈవేళ ఏదో పెళ్లి పందిరి అనుకుంటున్న చోట కింద ఎప్పుడో ఓసారి ఎవడో పోయాడు కాల్చారు అక్కడ, మనకి తెలియదు అది. పైగా దానికి ఈవేళ శామియానాలు టెంట్లు వచ్చాక అది గొప్ప నిర్వచనం. నిన్న పెళ్లికి వాడతారు, ఈవేళ దశదిన కర్మకు అదే శామియానా వాడుతున్నారు. అంటే శామియానాలు చూసినా వైరాగ్యం వస్తుంది. నిన్న ఈ పందిరి కింద కూర్చున్నా, దాని మీద టెంట్ హౌస్ పేరు ఉంటుంది, గమనించండి మీరు. నిన్న పెళ్లి పందిరికి అదే వేశారు, ఈవేళ ఎవడో పోతే అదే వేశారు. అంటే పెళ్ళి రావు ఒకటే శామియానాకి, మనం కూడా అలాగే తీసుకోవాలి. శామియానాకి అవన్నీ ఏం తెలివి కదండి, అంతే అలాగే తీసుకోవాలి. సమానంగా తీసుకోవడమే జీవితం, వరకు కావటం పెంచుకోవడం కాదు ఇక్కడ. అందుకని అది చెప్పడానికి మనం శివుడు శ్మశానంలో ఉంటాడు కానీ ఆయనకి ఇష్టమే కాదండి అక్కడ. అందుకే ఆయన ఎందుకు ఉంటాడు అంటే, చనిపోయిన తర్వాతైనా ఆ జీవుడికి అర్థం కావాలి కదా. మాయబంధములని ఖాయమయ్యనుగా అదే చావుతోడా వదలి రావదే. మీ పురాణాల్లో ఏముంటుందంటే, శ్మశానంలో ప్రతి జీవుడికి శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడట.
తారక మంత్రం చెబులు. ఆ తారక మంత్రం అంటే రామ రామ రామ, ఆ రెండు అక్షరాలనే తారక మంత్రం అంటారు. రాముడు అంత గొప్పవాడు, అందుకని తారక మంత్రం ఉపదేశిస్తాడట. ఆ ఉపదేశించడం కోసం శ్మశానంలో ఉంటాడట. ఆ ఉపదేశం ఎందుకు చేస్తాడు? మాయబంధములని ఖాయమయ్యనుగా అది చావుతోడ వదలి రావదేమి, నీవు నన్ను గలియ నిలుచుంటి నేనని, నీవు నన్ను గలియ నిలుచుంటి నేనని శవము శవము చేరి శివుడు పలుకు. ఇది మనం గ్రహించవలసిన తత్వం. ఇప్పుడు ఇప్పుడైనా అర్థమైందా ఓ జీవ అంటాడు. ఎందుకంటే ఆ జీవుడు ఎక్కడున్నాడు? పంచప్రాణాలు ఉంటాయి కదా, పోయినప్పుడు వెంటనే ఆసుపత్రిలో పోతే ఆసుపత్రిలో ఒక ప్రాణమే పోతుందండి. వాస్తవంగా శాస్త్రం ప్రకారం పంచప్రాణాలు పోవు, ప్రాణాపాన వ్యానోదాన సమానాలు 5, అందులో ఒకటే పోతుంది. రెండోది ఎక్కడ పోతుందో తెలుసా? తీసుకొచ్చే శవాన్ని కింద పడుకోబెడతా లేకపోతే ఇంటి ముందు పడుకోబెడతా, అక్కడ పోతుంది. మూడోది పోవు, ఇంకా మూడు ప్రాణాలు ఉంటాయి అక్కడ. మామూలు కాదు జీవుడు, కాంక్ష మామూలు కాంక్ష కాదని వాడు వదలడా, ఇంకా ఉన్నా కొంచెం లాగితే వస్తానంట. ఏమిటి వచ్చేది ఇక్కడ? వెంటిలేటర్, అదే ఇంకా ఇంకా తాపత్రయం ఉంటుంది వాడికి. ఎందుకంటే అమెరికా నుంచి ఆ అబ్బాయి రాలా, వాడు కోసం చూస్తూ కూర్చుంటాడు ఇక్కడ. వాడు వచ్చే అంత రాబోతే అంత ఇక్కడ రెండే పోయేది. మూడోది ఎప్పుడవుతుందంటే పెద్ద కొడుకు ఈ కర్మకాండకి సిద్ధపడ్డాక బ్రాహ్మణులు ఆయనకి ప్రత్యేకమైన గుడ్డ యజ్ఞోపవీతం వేస్తారు, గుడ్డజందెం అంటారు, వేస్తారు. అది మళ్ళీ తర్వాత తీసేయాలి. అప్పుడు ఈ మూడు ప్రాణాలు చూస్తాను వేసేసారు, అయిపోయింది, వీడు తీసుకెళ్ళిపోతాడు, ఇంకా కొరివే నేను మా నాన్నకి చేశానుకే అయిపోయింది అనమాట అని వాడిని పట్టుకుంటాడు. మూడో ప్రాణం వాడు పట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, లేదా 10 రోజులు స్నానం చేయడం మానేస్తాడు. సరిగ్గా కర్మకాండ చేసేటప్పుడు గమనించండి, 32 సార్లు స్నానం చేసినా సరే వాడికి జలుబు రాదు. మనకి వారానికి ఒకసారి చేస్తే వచ్చేస్తుంది మామూలుగా. అప్పుడు ఎందుకు రాదు అంటే ఈ మూడో ప్రాణం పెద్ద కొడుకుని పట్టుకుంటుంది. వాడికి ఏమి రాకుండా చూసుకుంటాడు, ఎందుకంటే వాడికి ఏమైనా వస్తే మానేస్తాడు. వీడికి సద్గతులు కలగాలంటే ఇదేదో జరగాలి ఇక్కడ ఈ శరీరం, అందుకని వాడు పట్టుకుంటాడు. నాలుగో ప్రాణం 5వ ప్రాణం శ్మశానం వరకు వెడతాయి. శ్మశానంలో దహనం అయిపోతుంటే 4వ ప్రాణం విడిచిపెడుతుంది. అప్పుడు ఆ దహనం అవుతుంటే అయిపోయి ఇదేంటిది, మాయామేజ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు రక్షింపగా. మహానుభావుడు సత్యహరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి పద్యం, ఏం పద్యం అండి, ఇటువంటి పద్యం ఉంటుందా? భారతీయ వేదాంతం అంటే ఇందులో ఉంది. అప్పుడు ఆ 4వ ప్రాణం జీవుడు అనుకుంటాడట, అయ్యబాబా బోళ్ళు మంది ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు పురాణాలు చెప్పేవాళ్ళు చెబుతుంటే ఏమిటో అనుకున్నాను నేను, నిజమే బాబాయ్ కొంపలు అంటుకుపోయినాయి, శరీరం పోయింది, భార్య అక్కడే ఉండిపోతే, భార్య పోతే భర్త అక్కడే ఉండిపోయాడు, నువ్వేనా ప్రాణమాపానం అన్నాడు, ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు, నన్ను ఇక్కడ భార్యచేడు అంటించేస్తున్నాడు, ఆయనే పిల్లనే పోయేసి పోవడం ఇంత దారుణమా అని భార్య అయినా భర్త అయినా పోయిన జీవి ఆలోచిస్తారని. కానీ వాడికి ఎందుకు తెలుస్తుంది ఆ విషయం? శవం కాలిపోతుంది, ఆ మంట వాడికి తాకట్లా, అది విచిత్రం. నాకు తాకట్లేదు ఏమిటి, పిన్నీసుకుచ్చుకుంటే ఏడిచాను, గ్యాస్ పోయి వంటుకుంటే మండిపోయింది అన్నాను, అంత మంట నా శరీరం నా కళ్ళ ముందు తగలబడిపోతుంది, నాకేమవు అంటే నేను ఇది కాదనమాట, నేను ఇది కాదనమాట. ఎంత మాయలో పడ్డాను మొర్రో, ఎంత మాయలో పడ్డాను, 90 ఏళ్ల జీవితం వృధా అయిపోయింది, వృధా అయిపోయింది. ఇప్పుడు ఎవడు చెప్తాడు, ఎవడు చెప్తాడు, నన్ను ఎవడు కాపాడతాడు? అటువంటి వాడి దగ్గరికి శివుడు వచ్చి నేను చెబుతున్నాను రా, రామ 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 మానేసి డ్రామాలు ఆడేవి వేదవా. అందుకని రామ నేర్చుకో, ఇప్పుడైనా చెబుతున్నా నేను నీ కోసం శ్మశానంలో అపార్ట్మెంట్ కట్టు కూర్చున్నాను ఇక్కడ, నువ్వు వస్తావు కదా చెబుదాం, ఎవడి మాట వినవు కదా, నీకు అర్థం ప్రతిదీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ అయింది కదా ఇక్కడ, ప్రాక్టికల్లో కిల్లు కూడా ఉంటుంది, తెచ్చావు కదా ఇప్పుడు తెలిసింది కదా. మాయబంధములని ఖాయమయ్యనుగా అది చావుతోడా వదలి రావదేమి, ఇంతవరకు ఎవరు చెప్పినా అలాగే చెప్తూ ఉంటారు పురాణాలు అని సోది మాటలు అన్నావు కదా ఇక్కడ. అవన్నీ సోది కాదు, అది శ్వాస అని ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు గుచ్చుకుంది కదా, ఇప్పుడు నీ ప్రాణం ఒక్కటే కదా అక్కడ కలిపోతుంది కదా, అయినా ఆ వేడి నీకు తెలియట్లేదు అంటే అది నువ్వు వేరు నువ్వు వేరు అని ఇప్పటికైనా అర్థం అవ్వలేదా? మాయబంధములని ఖాయమయ్యనుగాది సాగుతోడ వదలి రావదేమి, నీవు నన్ను కలియ నిలుచుంటి నేనని శవము చేరి శివుడు పలుకు. ఇంత చెప్పినానండి, ఆ జీవుడు బయటికి పోయిన ప్రాణం ఉంది కదా, ఆ ఒక్క ప్రాణం ఉంది, 4వది ఇక్కడ అయిపోయింది, దహనమైనప్పుడు పోయింది, ఒకటేమో పోయినప్పుడు పోయింది, 2వది కింద పెట్టగానే పోయింది, 3వది పెద్ద కొడుకుని అంటిపెట్టుకుని ఉంది, 4వది ఇక్కడ దహనం అవుతుంటే బయటికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఐదవ ప్రాణం ఎప్పుడు వదిలేస్తుంది, అది ఐదవ ప్రాణం నాలుగుతో పాటుగా పెద్ద కొడుకుతో పాటుగా ఉండి మూడు ఐదు కలిసి శ్మశానం అంటూ ఇల్లు ఇల్లు టు శ్మశానం షటిల్ సర్వీస్ చేస్తాయి. ఇక్కడ వరంగల్ కాజీపేట, వరంగల్ కాజీపేట, మాకు కాకినాడలో స్టేషన్ దిగ్గానే పిఠాపురం 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 ఏం పలుకుతున్నాడో అర్థమై జావదు అక్కడ అసలు. అలాగా మొత్తం షటిల్ సర్వీస్ చేస్తున్నారు శ్మశానానికి ఇంటికి. ఎందుకో తెలిసే తాపత్రయం, దానాలన్నీ చేస్తున్నారా లేదా, ఆస్తులు పంచుకోవడమేనా చూడడానికండి, అనుమానం జీవుడికి. మరి ఇంతకాలం వీళ్ళని చూసాం కదా, వీళ్ళ కోసమే బోల్డ్ లంచాలు తీసుకున్నాం, వీళ్ళ కోసమే అక్రమంగా మంచం కింద కంచం కింద కూడా డబ్బులు పెట్టేసి దాచేసాం గవర్నమెంట్కి తెలియకుండా, ఈ కొడుకులు ఏం చేసుకుంటారు ఇక్కడ చూడడానికి ఉంటారండి. ఈ బంధం కూడా ఐదోది కూడా ఎప్పుడు పోతుంది అంటే దశదిన కర్మ చేసిన తర్వాత, తిలోదకాలు ఇచ్చిన తర్వాత, నువ్వులు కలిపిన నీళ్లు కొడుకు ధార పోసాక అయిపోయిందిరా బాబు, ఇది కూడా పోయింది, నదిలో కలిశాడు వెళ్ళి అక్కడ, అప్పుడు పంచప్రాణాలు పోతాయి. అందుకే ఎప్పుడు 10 రోజుల కర్మకాండ, భారతీయ కర్మకాండలో మీకు శుభకార్యాలకు ఎలా ఉంటాయో ఈ అశుభ కార్యాలు కూడా తత్వం అలా ఉంటుంది ఖచ్చితంగా. ఆ తత్వం తెలుసుకుని చెయ్యాలి, ఆ తత్వం తెలుసుకుని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక్కసారి శివ సంబంధంగా ఒక్క శ్లోకాన్ని నాతో పాటుగా మీరు కూడా అనండి, దాంతో మనం సెలవు తీసుకుందాం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషలు వృషవాహనాభ్యాం నగేంద్రకన్యా వృషవాహనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో. స్వస్తి.